మనం ప్రతిరోజు భాగవతాన్ని చర్చిస్తున్నామండి ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల వరకు ముందుగా మన భాగవతం క్లాస్ స్టార్ట్ చేసే ముందు ఒకసారి భగవంతుని స్మరించుకుందాం నారాయణం నమస్కృత్యం నరం దేవీం సరస్వతీం వ్యాసం తతోజాయో ఏ नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवतसेव भगवते उत्तमश्लोके भक्तिर्भवति नैष्टिके ग्रन्थरा श्रीमद्भागवतं कीचे ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय ఓం నమో భగవతే వాసుదేవాయ మనం ఇప్పుడు నాలుగవ స్కందాన్ని చర్చిస్తున్నామండి నాలుగవ స్కందము రెండవ భాగము అందులో హరే కృష్ణ మాతాజీ ఇరవై రెండవ అధ్యాయంలో నిన్న పదిహేను శ్లోకాల వరకు చర్చించాము ఈ రోజు పదహారవ శ్లోకం హరే కృష్ణ మాతాజీ హరే కృష్ణ మాతాజీ

జీవులను కృష్ణ అందరూ మ్యూట్లో ఉండండి మాతాజీ ఎవరు చదవాలనుకుంటున్నారు వాళ్ళు మాత్రం హ్యాండ్ రైజ్ చేయండి తన అంశలకు జీవులను ఉద్ధరించుటకు భగవానుడు సదా ఆతురతను కలిగి ఉండు వారికి ప్రత్యేక లాభమును చేకూర్చుటకే అతడు వారికి ప్రత్యేక లాభములు చేకూర్చుటకే అతడు మీ వంటి ఆత్మదర్శుల రూపమున ప్రపంచమంతటను పర్యచి పర్యటించుచుండును ఎవరంటున్నారండి మాటలు వృధ మహారాజు చెప్తున్నారు ఎవరు సహకాది ములకి వాళ్ళతో ఏమంటున్నారంటే భగవంతుడికి అందరి మీద ప్రత్యేక కృప ఉంటుంది వాళ్ళ లాభం కోసమే ప్రయత్నం చేస్తూ ఉంటారు అయితే ఆయన అందరి దగ్గరికి ఆయన స్వయం రూపంలో కాకుండా మీలాంటి ఆత్మదర్శులు గొప్ప భక్తుల రూపంలో అందరి దగ్గరికి చేరుతారు ఆ విధంగా ప్రపంచం అంతటా పర్యటించి భగవంతుడి యొక్క జ్ఞానాన్ని అందరికీ తెలియజేస్తారు అని పుదమహారాజు మహారాజు సనకాదిమునులతో అంటున్నారు అనమాట గౌరీ మాతాజీ హరే కృష్ణ చదవండి మాతాజీ హరే కృష్ణ మాతాజీ భాష్యము జ్ఞానులు నిరాకారవాదులు యోగులు భగవద్భక్తులు అనచూ ఆత్మ ఆధ్యాత్మికవాదులు వివిధ రకములుగా నుందరు సనకాదులు జ్ఞానులు యోగులే గాక తదనంతరము తదనంతర కాలమున భక్తులు కూడా అయిరి ఆదిలో వారు నిరాకారవాదులై వాదులై ఉన్నప్పటికీ పితప భక్తియుత కర్మలను చేపట్టిరి కనుక వారు ఆధ్యాత్మికులలో శ్రేష్ఠ శ్రేష్ఠతులై ఉన్నారు భక్తులు భగవద్పతి వినిధులు జీవులను వారి నిజ చైతన్యమునకు ఉద్ధరించుటకు ఆ మహానుభావులు ప్రపంచమంతటను పరి పర్యటించు కృష్ణ భక్తి భావనను పూర్చి బోధలు చేయుదురు శ్రేష్ఠులకు భక్తులే ఆత్మవత్ పరమాత్మని పూర్తిగా అనుభూతమనర్చుకొనిన వారు అనబడుదురు భగవానుడు పరమాత్మని రూపమున ఎల్లరి హృదయములలో నిలిచి ఉండి స్థితిని వారికి ఉద్ధరింప యత్నించును కనుకనే అతడు ఆత్మభావన అనబడును తపన కూర్చి జీవుడు ఎరుగుగలుగునట్లు బుద్ధి నొసగొటైతే భగవానుడు ఎల్లప్పుడూ యత్నించుచుండును పక్కనే కూర్చున్నట్టు స్నేహితుని వలె అతడు జీవునితో పాటు ఎల్లప్పుడూ కూడి ఉండును హరే కృష్ణ మాతాజీ అది ఫస్ట్ పేరాగ్రాఫ్ ఒకసారి చర్చించదా మాతాజీ ఇక్కడ ఏం చెప్పారండి అలాగే ఆ ఈ శ్లోకంలో ముఖ్యంగా ఎంత మంది ఉంటారండి భక్తులు అంటే అంటే భక్తులనే కాదు ఆ భగవంతుడి గురించి జ్ఞానాన్ని పొందాలని అనుకునేవాళ్ళు వాళ్ళు మూడు రకాలుగా ఉంటారు ఆ వాళ్ళు భగవంతుడు భక్తి అనే కాదు ఏ విధంగా అయినా ఆధ్యాత్మిక అనుభూతి వాళ్ళు మళ్ళీ భగవంతుడికి సంబంధించిన జ్ఞానాన్ని వాళ్ళు ఏదైనా కానీ ఆ ఆధ్యాత్మికమైనది సాధించాలి అని అనుకునే వాళ్ళు ముగ్గురు ఒకళ్ళు ఏమో జ్ఞానులు యోగులు భగవద్భక్తులు అనుచు ఆధ్యాత్మిక వాదులు మూడు రకాలుగా ఉంటారు అయితే ఇప్పుడు ఈ ఈ సనకాది మునులు ముందుగా జ్ఞానులు తర్వాత వాళ్ళు యోగులు అయితే కొంతకాలం వాళ్ళు యో యోగంలో కేవలము నిరాకార బ్రహ్మాన్నే పూజించేవాళ్ళు అనమాట నిరాకార బ్రహ్మాన్నే ఉపాసించేవాళ్ళు ఆ తరువాత ఒకసారి భగవంతుడి యొక్క పాద పద్మాలకి సమర్పించిన తులసిని ఎప్పుడు వాళ్ళు వాసన చూశారో అప్పుడు నుంచి వాళ్ళు భక్తులుగా మారిపోయారు అన్నమాట అప్పటి నుంచి భక్తిలో వాళ్ళు చాలా ఉన్నత స్థాయికి వెళ్ళారు అటువంటి వాళ్ళు అటువంటి వాళ్ళు ఇప్పుడు భక్తులు అంటే ఎలా ఉంటారంటే ఒకసారి వాళ్ళు లాభాన్ని పొందిన తరువాత వాళ్ళు అది అందరికీ తెలియజేయాలనుకుంటారు అన్నమాట అందరికీ పంచడమే వాళ్ళ కర్తవ్యం అనుకుంటారు ఆ విధంగా వాళ్ళు మొత్తము భగవంతుడి యొక్క నిజ చైతన్యాన్ని జీవులకు పంచడం కోసము వాళ్ళు మొత్తము అంత ప్రచారం చేస్తూ ఉన్నారు వాళ్ళని ఏమంటారండి ఆత్మవత్ అంటారు అనమాట వాళ్ళు శ్రేష్ఠులు గొప్ప భక్తులు అనమాట భక్తులలోనే ఉన్నతమైన వాళ్ళని ఆ ఆత్మవత్ అంటారు వాళ్ళెవరు అంటే పరమాత్మని పూర్తిగా అనుభూతమనర్చుకున్న వారు అనపడుదురు వాళ్ళు మాత్రమే ఆత్మ ఆత్మవత్ అనమాట ఇప్పుడు మిగిలిన వాళ్ళందరినీ చూసి ఎవరికి కూడా అదే పదాన్ని మనం ఉపయోగించలేం కేవలము శుద్ధ భక్తులకి ఆత్మవత్ అనే పదాన్ని ఉపయోగిస్తాం ఇప్పుడు మన మనలో ఎప్పుడు కూడా భగవంతుడు పరమాత్ముడి యొక్క రూపంలో మనతో పాటు మనలోనే ఉండి మనకి ఎల్లప్పుడు మనసులో నుంచే బోధ చేస్తూ ఉంటారన్నమాట అయితే మన మనసులో నుంచే మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటారు ఆ ఏ విధంగా అంటే ఇప్పుడు మనం ఏ పని చేసినా అది మంచి అయినా చెడు అయినా పుణ్యకర్మలైనా పాప కర్మలైనా భక్తి అయినా సరే మనం చేసే పనికి మనము కనుక కొన్ని విషయాల్లో కొన్ని సందర్భాల్లో మనకి ఏది మంచి ఏది చెడు తెలియకపోతే ఎవరో మనకి చెప్పే గనక సీనియర్స్ లేకపోతే మన పక్కన మనము మననే అడగచ్చు అంటే మనము ప్రశ్నని మనకే వేసుకుంటే అంటే మనలో ఉన్న పరమాత్మకు వేసుకుంటే ఆయనే మన నిజ స్నేహితుడిగా మనకి ఎప్పుడు పక్కనే ఉండి నడిపిస్తాడనమాట కానీ ఆ భగవంతుడు మనలో ఉండి పరమాత్ముడు మనలో ఉండి చెప్పే విషయాన్ని అందరూ చాలా మంది పట్టించుకోరు పట్టించుకోకుండా వాళ్ళకి ఇష్టమైన విధంగా చేస్తూ కొంతమంది ఏం చేస్తారంటే అసలు అలా అడగాలి అని తెలియని వాళ్ళు ఉంటారు కొంతమంది కొంతమంది ఏమో లోపల పరమాత్మ చెప్పిన విషయాన్ని పట్టించుకోకుండా ఉంటారు కొంతమంది ఏమో పరమాత్ముడు చెప్పిన విషయాన్ని పట్టించుకోకుండా దానికి వాళ్ళ ఇష్టాను రీతిగా వక్రంగా మలుచుకుంటారు భగవంతుడు చెప్పింది ఒకటైతే వీళ్ళు వాళ్ళకి ఇష్టాన్ని విధంగా మార్చుకొని అదే భగవంతుడు చెప్పాడు అని వాళ్ళని వాళ్ళు మోసం చేసుకుంటారు అనమాట కానీ పరమాత్మ ఎప్పుడు మన లోపల నుంచి మనకి సరి అయిన మార్గమే చూపిస్తారనమాట సెకండ్ పేరా చదవండి మాతాజీ నేను చదవనా మాతాజీ ఈ శ్లోకమునందు ఆత్మవతామను పదము ప్రధానమైనది కనిష్టాధికారి ప్రారంభ దశలో ఉన్న భక్తుడు మధ్యమాధికారి ప్రచారకుడు ఉత్తమాధికారి భా మహాభాగవతుడు అనుచూ భక్తులు మూడు తరగతులుగా నందురు వేదసారమును సంపూర్ణముగా వాడే మహాభాగవతుడు తాను నిశ్చయమును కలిగి ఉండటే కాక వైదిక నిదర్శనము ఆధారముగా ఇతరులకు కూడా నిశ్చయమును కలుగజేయగల సామర్థ్యము అతని కొండును అటువంటి భాగ మహాభాగవతుడు ఎటువంటి భేదభావము లేకుండా జీవులందరినీ భగవదంశులుగా చూచును మాధ్యమాధికారి ప్రచారకుడు కూడా శాస్త్రజ్ఞానమును పూర్తిగా కలిగి ఉండి ఇతరులను నిశ్చయముగా కలిగింపజేయగలిగినను అనుకూల ప్రతికూల విషయములలో భేదభావమును చూపును అనగా మాధ్యమాధికారి దానవృత్తి ప్రవృత్తి దానవ ప్రవృత్తి గల జీవులను పట్టించుకొనడు ఇక కనిష్ఠాధికారి శాస్త్రమును గురించి అంతగా తెలియకున్నను భగవంతుని ఎందు పూర్ణ విశ్వాసము కలిగి ఉండును పరతత్వమును సూక్ష్మముగా అధ్యయము చేసిన పిమ్మటయే భక్తులైన కారణముగా సనకాదులు మహాభాగవతులై ఉన్నారు అనగా వేదసారము గుర్చిన పూర్తి జ్ఞానమును వారు కలిగి ఉండేది భక్తులు పరువురు ఉన్నప్పటికీ వేదసారమును పూర్తిగా నిరిగినట్టి భక్తుడే తనకు ప్రీతి పాత్రుడని భగవద్గీతలో శ్రీకృష్ణుడు ధృవపరిచను ప్రతి ఒక్కడూ తన మానసిక స్థితిని అనుసరించి ఉన్నత స్థితికి చేరుటకు ప్రయత్నించు చుండును దేహాత్మ భావన కలిగిన కామ్య కర్మల ఇక్కడ చూడండి మాతాజీ భక్తులని మూడు రకాలుగా విభజిస్తున్నారు అనమాట ఒకళ్ళు కనిష్టాధికారి రెండవ వారు మధ్యమాధికారి మూడవ వారు ఉన్నతాధికారి ఈ ఆత్మవతామన్ పదాన్ని ఇక్కడ ముఖ్యంగా కనిష్టాధికారి కోసం ఉపయోగించారు వీళ్ళు ప్రారంభ దశలో ఉన్న భక్తులు అనమాట అయితే వాళ్ళు ఎలా ఉంటారో మన తర్వాత వివరించారు రెండవది మధ్యమాధికారి వాళ్ళేమో ప్రచారం చేస్తారు మూడవ వారు ఉత్తమాధికారి వాళ్ళు మహాభాగవతులు అంటే వాళ్ళ మహాభాగవతులని ఎవరిని అంటారండి అంటే భగ వేదాలలో ఉన్న అన్నిటి సారాన్ని తెలిసిన వాళ్ళని మహాభాగవతులు అంటారు వేదాల అన్నిటి యొక్క సారం ఏంటండి ఎవరు చెప్తారు హరే కృష్ణ సత్యవతి మాతాజీ చెప్పండి భగవద్గీత అండి కృష్ణ మాతాజీ శ్రీకృష్ణ భగవానుడు ఎవరు అనేది తెలుసుకోవడము మనం ఎవరు ఆత్మ ఆత్మ ఎవరు పరమాత్మ ఎవరు తర్వాత దేవాలయ అన్నిటికీ ఆ ఈ సృష్టికి అంతటికి ఎవరు అనేసి తెలుసుకోవడం వేదాల సారం అని అనుకుంటుంది మాతాజీ అంత పరమాత్మ స్వరూపమే అన్ని అన్నిట్లో ఉన్నది పరమాత్మే అని వేదాల సారం అండి ఋగ్వేద యజుర్వేద సామవేద అదర్వణ వేద సారం అదేనండి నేను అనుకుంటున్నా మాతాజీ భక్తారం యజ్ఞ తపస్ అనే ఒక సకల యజ్ఞాల తపస్ఫాలమును పొందు వాణిగాను సకల ప్రపంచ నియామకుని గానీ కృష్ణ భగవాన్ని ఎవరైతే తెలుసుకుంటారో కృష్ణ భగవాన్ తెలుసుకోవడమే వేదాల యొక్క సారం తెలుసుకున్నట్టు అవుతుంది మాతాజీ భగవంతుని తెలుసుకోవడమే వేదాల సారాంశం వేదాలన్నీ భగవంతుడు భగవంతుడి నుండి వచ్చాయి కదా మాతాజీ అవును మాతాజీ లక్ష్మణరావు భగవద్గీత అంటారు కదండి భగవంతుని చేరుకోవడమే అండి వేదాల యొక్క సారము వేదాల యొక్క సారమే భగవద్గీత కదండి కాదంటారా అవును మాతాజీ వేదాల సారం భగవద్గీతే కానీ భగవద్గీత సారం ఏంటి తెలుసుకోవడం చెప్పారు కదా భోక్తారాం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం సుహృతం సర్వభూతానం జ్ఞాత్వామాం శాంతి మృత్య వేదాల అన్నిటి సారం భగవంతుడైన శ్రీకృష్ణ భగవాన్ని తెలుసుకోవడమే అన్ని భోక్తారం అంటే అన్ని సర్వ యజ్ఞాలకి భోక్త అంటే మనం ఏ కర్మ చేసినా దానికి భోక్త ఎవరు అంటే శ్రీకృష్ణ భగవానుడు ఆయనే సర్వ జీవులకి శ్రేయోభిలాషి అంటే ఈ ప్రతి మొత్తం సృష్టిలో ఉన్న ప్రతి ఒక్క జీవికి శ్రేయోభిలాషి ఎవరు అంటే కృష్ణ భగవానుడు ఆయనే అందరి హితాన్ని కోరుకుంటారు ఈ విషయాన్ని ఎవరు తెలుసుకుంటారు వాళ్ళకి జీవితంలో శాంతి సుఖము అనేవి లభిస్తాయి అని చెప్పారనమాట ఈ విషయం తెలుసుకోకుండా మనము ఎన్ని వేదాలు చదివినా ఎన్ని శాస్త్రాలు చదివినా మన జ్ఞాన తృష్ణ అదేది తగ్గదు అంటే ఇంకా జ్ఞానాన్ని పొందాలి అనే జిజ్ఞాస కూడా తగ్గదు మనకి శాంతి అనేది లభించదు మీరు కావాలంటే అనేక విధాలుగా మీరు ప్రయత్నం చేయండి జ్ఞానాన్ని పొందడానికి ఇదే ఎందుకు కరెక్టు ఇంకా వేరే వాళ్ళు చెప్పినవి చాలా భాష్యాలు ఉన్నాయి చదవడానికి ప్రయత్నం చెయ్యండి కానీ ఎప్పటికీ శాంతి అనేది లభించదనమాట ఆ విషయం వేదాల యొక్క అన్నిటి సారమైన భగవంతుడే శ్రీకృష్ణ భగవాన్ తెలుసుకున్న వాళ్ళే వాళ్ళు మహాభాగవతులు అనమాట వాళ్ళు ఏం చేస్తారంటే ప్రతి ఒక్క జీవిలో పరమాత్మున్నే దర్శిస్తారు ప్రతి ఒక్క జీవిలో ఆయన్నే చూస్తారనమాట అందుకని వాళ్ళు ఉన్నతాధికారి రెండో వాళ్ళు మధ్యమాధికారి ఈ మధ్యమాధికారికి కూడా ఆ వేదాల యొక్క అన్నిటి సారం భగవంతుడే అని తెలుసు అంటే వేదాల యొక్క సారాన్ని తెలుసుకుంటారు కానీ వాళ్ళు ఆ ఎవరైనా అసుర గుణాలు ఉన్న వాళ్ళు అభక్తులని వాళ్ళు ఎక్కువగా ఆ పట్టించుకోలేరు అనమాట యాక్సెప్ట్ చేయలేరు అంటే వాళ్ళలో ఉన్న దోషాలు కొంచెం వాళ్ళకు అన్నమాట ఇక మూడవ వారు కనిష్టాధికారి వీళ్ళెవరు అంటే వాళ్ళకి భగవంతుడి మీద శ్రద్ధ ఉంది భగవంతుడు అంటే ఎవరో తెలుసు వాళ్ళు కూడా భగవంతుడిని పూజిస్తారు కానీ వాళ్ళకి ఈ పూర్తిగా శాస్త్రజ్ఞానం అనేది కొంచెం తక్కువగా ఉంటుంది అంటే ప్రారంభ దశలో ఉన్న భక్తులు ఇప్పుడు మన లాంటి వాళ్ళు అందరు కూడా ఇంకా మూడవ వారు వీళ్ళు మాత్రమే భక్తులు ఈ మూడు రకాల వాళ్ళు మాత్రమే అసలు భగవంతుణ్ణే నమ్మకుండా ఉన్న వాళ్ళు ఎవరు కూడా భక్తులు కారు ఇంకా మూడవ వాళ్ళని ఏమంటారంటే వాళ్ళని కామ్య కర్మ రతులు అంటారు ఈ కామ్య కర్మ రతులు అంటే కేవలము వాళ్ళ ఇంద్రియ భోగం కోసమే వాళ్ళు ఏదైనా చేస్తారు ఏ పని చేసినా ఉదయం నుంచి నైట్ వరకు కష్టపడినా వాళ్ళ కుటుంబం కోసం వాళ్ళ పిల్లల కోసం ఒకవేళ వాళ్ళు ఏవైనా దేవుడికి వెళ్ళిన దేవుడి గుడికి వెళ్ళినా అర్చనలు పూజలు అవన్నీ చేసినా కానీ అది కూడా వాళ్ళ వాళ్ళలో ఏదో ఒక కోరికతోనే వెళ్తారు కానీ వాళ్ళు భగవంతుడి మీద ప్రేమ ఇష్టము పూర్తి పూర్తి విశ్వాసం అనేది ఉండదన్నమాట భగవంతుణ్ణి భగవంతుడిని కూడా వాళ్ళ కోరికలను తీర్చడానికి ఆ ఒక ఒక అంశగా చూస్తారు అది కూడా ఒక విధానం అంతే వాళ్ళని కామ్య కర్మరతులు అంటారు అన్నమాట నెక్స్ట్ మాతాజీ అనుపమ మాతాజీ చదవండి మాతాజీ హరే కృష్ణ మాతాజీ ప్రతి ఒక్కడు తన మానసిక స్థితిని అనుసరించి ఉన్నత స్థితికి చేరేటకు ప్రయత్నించుచుండాను దేహాత్మ భావన కలిగిన కామ్యకర్మతులు సాధ్యమైనంతగా ఇంద్రియ భోగమును అనుభవింప యత్నింతురు భగవంతుని తేజములో లీనమగుటయే జ్ఞానుల దృష్ట్యా అత్యున్నత స్థానము కానీ భగవన్ మహిమలను ప్రపంచమంతటను ప్రచారం కావించుటయే భక్తుని దృష్ట్యా అత్యున్నత స్థానము కనుకనే భక్తులు నిజంగా భాగవత్ ప్రతినిధులు నారాయణునే తమ హృదయముల నిలుపుకొని ఆ దేవదేవుని మహిమలను ప్రచారం చేయుదురు కనుక సాక్షాత్తుగా నారాయణు వలేవారు ప్రపంచ మంత్రను పర్యటించరు నారాయణుని ప్రతినిధి నారాయణునితోనే సమానమే అయినను దాని భావము మాయావాదులు తీర్మానించినట్లుగా అతడు నారాయణుడు అయిన నారాయణుడయినాడని పలుకుట కాదు మాయావాదులు సాధారణంగా సన్యాసిని అంటే నారాయణ అనుచు సంబోధితు సన్యాసము గ్రహించినంతట మనుజుడు నారాయణునితో సమానుడు కాగలరని లేదా సాక్షాత్తుగా నారాయణుడే యగుందని వారి భావము కానీ వైష్ణవుల అభిప్రాయము దానికి భిన్నంగా ఉండును దానిని శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు ఇట్లు తెలిపిరి ఆపమంటారా మాతజీ చదవండి మతజీ సాక్షాధరిత్వేన సమస్త శాస్త్రై రుక్తస్థ భవిత ఏవ సద్ం కింద ప్రభోర్య ప్రియ శ్రీ చరణారవిందం వైష్ణవ తత్వము ప్రకారం భక్తుడు నారాయణుడు అగుట వల్లనే గాక నారాయణుని ఆంతరంగిక సేవకుడు అగుట ద్వారా నారాయణునితో సామాన్యుడు కాగలడు అటువంటి మహాపురుషులు జనుల లాభము కొరకై ఆధ్యాత్మిక గురువులుగా వర్తించుచుండూరు వాస్తవమునకు నారాయణుని మహిమలను ప్రచారం కావించు గురువును నారాయణుడిగానే భావించి నారాయణుకి హరే కృష్ణ మాతజీ ఏం చెప్తున్నారండి ఈ భగవంతుడి యొక్క మహిమల్ని ప్రపంచమంతటా ఆ ప్రచారం చేసేవాళ్ళు అత్యున్నత స్థానంలో ఉన్నవాళ్ళు అనమాట ఇప్పుడు ఇక్కడ ముఖ్యంగా మనము ఎవరైనా గాని జీవు ఎవరైనా ఒక జీవి యొక్క లక్ష్యం ఏంటి అంటే ఉన్నత స్థానాన్ని చేరుకోవడం ఉన్నత స్థానము అనేది ఇప్పుడు ఒక్కొక్కళ్ళ దృష్టిలో ఒక్కొక్కళ్ళది ఒక్కొక్కటి ఉన్నత స్థానము జ్ఞానుల దృష్టిలో ఉన్నత స్థానము అంటే వాళ్ళు ఏమనుకుంటారంటే భగవంతుడిలో లీనమైపోవాలి అనుకుంటారు అది వాళ్ళకి ఉన్న స్థా ఉన్నత యొక్క స్థానము కానీ యోగుల యొక్క ఉన్నత స్థానం ఏంటి అంటే వాళ్ళు సిద్ధుల్ని పొందుతారు కొన్ని శక్తుల్ని పొందటమే వాళ్ళు ఉన్నత స్థానం అనుకుంటారు కానీ భక్తులు ఏమనుకుంటారు అంటే వాళ్లకు ఉన్నత స్థానము కేవలం భగవంతుడి గురించిన జ్ఞానాన్ని అందరికీ ప్రచారం చేయడం అందరికీ పంచడమే వాళ్ళ యొక్క ఆ ఉన్నత స్థానం అనుకుంటారు అదే ఉన్నత లక్ష్యం వాళ్ళకి అయితే ఇప్పుడు మనం ఏ విధంగా భావిస్తామంటే నారాయణుడు ఇప్పుడు ఈ జ్ఞానులు ఉంటారు కదండి వాళ్ళు భగవంతుల్లో లీనమైపోవాలని వాళ్ళ యొక్క తపస్సు ఉంటుంది అంటే వాళ్ళ యొక్క భావన అలా ఉంటుంది ఎప్పుడైతే వాళ్ళు ఆ గురు దీక్ష తీసుకుంటారో వాళ్ళని ఏమని సంబోధిస్తారు అంటే ఇద్దరు గురు దీక్ష తీసుకున్న ఈ వీళ్ళు జ్ఞానులు ఏమంటారంటే ఒకళ్ళని ఒకళ్ళు నారాయణుడిగా సంబోధించుకుంటారు నారాయణుడిగా సంబోధించుకోవడం అంటే వాళ్ళు ఏమనుకుంటారంటే ఆ ఎదుటి వ్యక్తి ఆ దీక్ష తీసుకున్న వాళ్ళు నారాయణుడితో సమానంగా భావిస్తారు కానీ మన యొక్క భావన ఏ విధంగా ఉంటుంది అంటే నారాయణుడి యొక్క ప్రతినిధిగా భావిస్తాం మన సంప్రదాయంలో వైష్ణవ సంప్రదాయంలో ఎవరైనా శుద్ధ భక్తులు వాళ్ళు ఎంత గొప్ప గురువులైనా సరే ఎంత గొప్ప శుద్ధ భక్తులైనా సరే నారాయణుడి యొక్క అనుచరులు ఇప్పుడు నారాయణుడి యొక్క ప్రతినిధిగా భావిస్తాం అనమాట దీనికి మనకి ఎగ్జాంపుల్ గా మార్నింగ్ మంగళహారతి గురువాష్టకంలో ఏడవ శ్లోకంలో చెప్తారనమాట సాక్షాత్ దరిత్వేన సమస్త శాస్త్రే రుక్తస్తాభావ్యత ఏవ సద్భి హిందు ప్రియ ఏవ తస్య వందే గురు శ్రీ చరణ అరవిందం అంటే మన తత్వం ఎలా ఉంటుంది అంటే వైష్ణవ తత్వంలో ఎవరైనా సరే ఒక గురువు ఎంత గొప్ప శుద్ధ భక్తులైనా గురువులైనా కేవలము వాళ్ళు నారాయణుడితో సమానంగా భావించరు ఇప్పుడు మనము నారాయణుడితో సమానంగా భావించకుండా ఇప్పుడు భగవంతుడికి సేవ చేయడం వలన నారాయణుడితో సమానం అనమాట అంటే భగవంతుడికి సేవ చేసే సేవకుడు కూడా నారాయణుడితో సమానము అనే భావనలో ఉంటాం అంతేకాని ఎవరు కూడా ఆ ఎంత దీక్ష తీసుకున్నా నారాయణుడితో సమానం కారు ఈ భావన అనేది పూర్తి విరుద్ధమైన భావన అనమాట సేవకుడుగా భావించడమే నారాయణుడు అనుకోవడం వేరు ఎదుటి వ్యక్తి నారాయణతో సమానం అనుకోవడం వేరు అనమాట ఈ భావన అనేది పూర్తిగా మనము ఆధ్యాత్మికంగా మనము ఉన్నతి చెందినప్పుడు మనము ఎవరు ఏం చెప్తున్నారు ఇప్పుడు ఒక సంప్రదాయంలో వాళ్ళు ఒక విధంగా చెప్తున్నారు వేరే వాళ్ళు వేరే విధంగా చెప్తున్నారు కానీ మనం ఇవన్నీ వింటున్నప్పుడు ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క అప్పుడు మనం వింటూ ఉండొచ్చు విన్నప్పుడు మనము మన జ్ఞానానికి బుద్ధికి పదును పెట్టాలి వీళ్ళు చెప్పేది కరెక్టేనా ఇది ఏ విధంగా కరెక్ట్ అవుతుంది ఎవరైనా ఒక మనిషి నారాయణతో ఎలా సమానం అవుతాడు అనేది మనం ఆలోచించాలి ఒకవేళ మీరు ఆలోచించినా గాని మీకు అర్థం కాకపోతే మనము భగవంతుణ్ణి ఆ శరణు వేడాలి అప్పుడు నాకు సరైన జ్ఞానాన్ని ఇవ్వు అందరూ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా చెప్తున్నారు నాకు అర్థం కావట్లేదని ఎప్పుడు భగవంతుణ్ణి శరణు వేడితే ఆయనే మనకి సరైన జ్ఞానాన్ని ఇస్తారు ఆ విధంగా మనము గురువులు భగవంతుడి యొక్క ప్రతినిధులు ఆ ప్రతినిధులని మనం భగవంతుడితో సమానంగా వాళ్ళని పూజించాలన్నమాట హరే కృష్ణ అండి పదిహేడవ శ్లోకము మైత్రేయ మాతాజీ ఒక్క ఇది ఇక్కడ సనకసనాథులు ఏ ఏ కోందికి వస్తారని చెప్పారు మాతాజీ నాకు కొంచెం కన్ఫ్యూజన్ ఉంది మాతాజీ ఫస్ట్ వాళ్ళు జ్ఞానులు మాతాజీ ఆ తర్వాత వాళ్ళు యోగులు ఎప్పుడైతే విష్ణు భగవాన్ని పాదాలకు సమర్పించిన తులసిని ఆ వాళ్ళు వాసన చూశారు అప్పటి నుంచి భక్తులుగా మారిపోయారన్నమాట వాళ్ళ జీవిత లక్ష్యం ఏంటి అంటే భగవంతుడి భక్తిని ప్రచారం చేయడమే అది వాళ్ళ లక్ష్యం ఏంటి వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు ఏం చేస్తున్నారు అనేది మనకి తర్వాత శ్లోకాలను ప్రవరించవచ్చు ఇక్కడ నెక్స్ట్ లో కనుక వెళ్దామా మాతజీ ఏమన్నా క్వశ్చన్స్ ఉంటే లాస్ట్ లో చూసుకుందాం పైత్రేయం సూక్తమా కర్ణ్యసారం సుష్ణుమి మధు ఇవ కుమార ప్రత్యువాచ మైత్రేయ మైత్రేయమునికి పలికెను అర్ధవంతమైనవి యుక్తమైనవి మితముగానున్నవి శ్రవణ మధురమైనవి అగుపృద మహారాజు వాక్కులను వినినంతట బ్రహ్మచారులలో శ్రేష్ఠుడగు సనత్ కుమారుడు ప్రీతితో మందహాసము చేసిన వాడే ఇట్లు పలుకసాగెను పలికిన వాక్కులు పెక్కు యోగ్యతల కారణమున మిక్కిలి స్థుతి పాత్రములైయున్నవి భాషణము శ్రవణ మధురములు సందర్భోచితములు అయిన పదములను కూడియుండెను అప్పుడే అది అర్ధవంతము కాగలదు మృదువు చక్కని భక్తుడైనందున అతని భాషణలో ఆ యోగ్యతలన్నీ ఉండెలుగుణుత్ర సమాసతే అని చెప్పబడినది అనగా పూర్ణ పురుషోత్తముడగు శ్రీకృష్ణ భగవాను ఎందు అచంచలమగు భక్తియుత విశ్వాసమును కలిగి ఉండి ఆ దేవదేవుని సేవలో నియుక్తుడైన వాని ఎందు సమస్త సద్గుణములను వెళ్లి విరిసి వెళ్లి విరియగలవు ఈ విధంగా కుమారగణము మిగుల ప్రసన్నులై అంతటా సనత్ కుమారుడు ఇట్లు పలకసాగెను మనకి ఒక మైత్రేయముని చెప్పిన ఒక చిన్న శ్లోకంలో మనకి ఎంతో మీనింగ్ ఉందనమాట ఇందులో చూడండి చాలా మంది మాట్లాడుతూ ఉంటారు ఆ మాటల్లో ఎక్కువగా ఆ కొంతమందికి అలవాటు ఉంటుంది ఎవరికైనా మాట్లాడే అవకాశం ఇస్తే కనుక ఇంకా వాళ్ళు ఆపరనమాట మాట్లాడడం అలా ఉండకూడదు మనము మాట్లాడే ప్రతి మాట కూడా అర్థవంతంగా ఉండాలి మీనింగ్ఫుల్ గా ఉండాలన్నమాట అర్థవంతం అంటే అదే ఇంకా యుక్తమైనవి అక్కడ మనం మాట్లాడడం అవసరమా లేదా అని మాట్లాడాలి ఇంకొకటి మితంగా ఉండాలి ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడాలి మనము మనం స్టాప్ చే స్టార్ట్ చేసామంటే వీళ్ళు ఎప్పుడు స్టార్ట్ చేస్త స్టాప్ చేస్తారా అనే విధంగా మన భాషణ అనేది ఉండకూడదు ఇంకొకటి శ్రవణ మధురంగా ఉండాలి అంటే కొంతమంది మాట్లాడుతూ ఉంటారు ఎప్పుడు ఎవరినో ఒకళ్ళని విమర్శ విమర్శించడము ఆ ఏదో ఒక మాటలు అనడము బాధ పెట్టడము మనమే గొప్పవాళ్ళు అనే విధంగా మాట్లాడము అలా మాట్లాడకూడదు ఒకవేళ ఏదైనా ఒక విషయంలో మనకి ఎంత జ్ఞానం ఉన్నా కానీ మనము ముందు వినడానికి ప్రయత్నం చేయాలి ఎప్పుడైనా ఎవరైనా మాట్లాడడం కంటే వినడానికి ఎక్కువగా విలువ ఇస్తారో వాళ్ళు ఎక్కువగా తెలుసుకుంటారు అంతే కదండి మనం ఇది ఎప్పుడు ఓపెన్ ఉండాలి ఎందుకు చూడండి మనకి ఎన్నో ఇంద్రియాలు ఉన్నాయి కానీ ఏ ఇంద్రియం కూడా మనము నిద్రపోయినప్పుడు ఆ వాటంతటా అవే ఆ పూర్తిగా ఆగిపోతాయి అనమాట మనం అనుకోవచ్చు ఈ ముక్కు ఆగిపోదు కదండి గాలి పీల్చుకుంటున్నారు కానీ కానీ మనము లేచి ఉన్నప్పుడు గాలి ఎంత పీల్చుకుంటామో అందులో టెన్ టు ట్వంటీ పర్సెంట్ మాత్రమే నైట్ పడుకునేటప్పుడు గాలి పీల్చుకుంటాం కానీ మన అన్ని ఇంద్రియాలని మనం పడుకోబెట్టిన చెవులు మాత్రం పడుకోవు ఎంత చిన్న అలికిడి జరిగినా గాని మనం లేస్తాం అనమాట అంటే ఎన్ ఎందుకు ఇచ్చారు చెవులు ఈ విధంగా ఆ చెవులను ఎవరన్నా ముయ్యాలనుకున్నా మనం ముయ్యలేము ఎందుకు ఇచ్చారంటే ఎప్పుడు వినడానికి సిద్ధంగా ఉండు అని భగవంతుడు మన ఇంద్రియాలను అలా సృష్టించారు కానీ ఎక్కువ మంది మాట్లాడడానికి ఇంపార్టెన్స్ ఇస్తారు ఎప్పుడు కూడా వినడానికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి ఇంకొకటి ఆయన ఎంత గొప్పవాడంటే పుద మహారాజు ఒక్క మాట కూడా అర్థం లేని విధంగా మాట్లాడలేదు ఆ విధంగా ఆయన మాటలు సనత్ కుమారుడికి ఎంత నచ్చాయంటే నీ ప్రతి మాట కూడా ఎంతో అర్థవంతంగా శ్రవణ మధురంగా ఉంది అని ఆయన బెచ్చుకుంటున్నారనమాట ఇప్పుడు మనము ఈ విధంగా ఎవరి వాక్కులనైనా వినడం వలన ఏంటండి లాభము ఇప్పుడు ఈ వాక్కులని వినడం వలన మనలో ఎన్నో అవలక్షణాలు ఉన్నాయనుకోండి ఎన్నో అవలక్షణాలు ఈ భౌతిక జీవితంలో ఉన్న ప్రతి జీవికి కూడా ఉంటాయి అయితే ఎప్పుడైతే మనం శుద్ధ భక్తుల నోటి నుంచి భక్తుల సాంగత్యంలో కనుక మనం వాళ్ళ మాటలు విన్నాము అంటే మనకి హరే కృష్ణ మతోజీ అందరూ మ్యూట్ చేయాలి మతోజీ వాళ్ళ మాటలు విన్నామంటే మనలోని అనేక కల్మషాలు దూరం అయిపోతాయి అన్నమాట ఎప్పుడైతే మనలో కల్మషాలు దూరం అవుతాయో మనలో సద్గుణాలు వెళ్లి విరుస్తాయి ఇప్పుడు చూడండి మనలో ఏదో ఒక గుణం అనేది ఉండాలి అది చెడ్డ గుణమా మంచి గుణమా అని ఏదో ఒకటి లేకుండా న్యూట్రల్ గా ఉండలేము అనమాట మనిషి యొక్క లక్షణం అది మనలో మంచి గుణం ఉంటుందా చెడ్డ గుణం ఉంటుందా అనేది మనమే నిర్ణయించుకోవాలి ఎప్పుడైతే మనము భక్తుల నోట్లోంచి మాటలు వింటామో మనలో సద్గుణాలు పెరుగుతాయి ఎప్పుడైతే అభక్తుల నుంచి భౌతికవాదుల నుంచి ఆ ఎప్పుడు కూడా భౌతిక లోకంలోనే ఉండి భౌతిక కోరికల్లోనే ఉండే వాళ్ళ నుంచి మనమేమన్నా మాటలు వింటే ఏమవుతాయి మనలోని కల్మశాలు ఇంకా పెరుగుతాయి అన్నమాట ఇప్పుడు మనమే ఇప్పుడు ఒక్కొక్కసారి అనుకోవచ్చు ఇది ఎలా తెలుస్తుందండి అని మీరు ఎవరితో అయినా ఒక హాఫ్ ఎన్ అవర్ టైం స్పెండ్ చేశారనుకోండి ఆ టైం స్పెండ్ చేసిన తర్వాత మీ మనోభావాలు ఎలా ఉన్నాయి అని మీకు మీరే బేరీజ్ వేసుకోండి మీకు వాళ్ళతో మాట్లాడి వచ్చాక మీకు ఎవరి మీదైనా కోపం వస్తుందా ఏ విషయం మీదైనా ఆ ఆసక్తి పెరిగిందా మన చుట్టూ ఉన్న వాళ్ళని మనము పోల్చుకొని ఎక్కువగా బాధపడుతున్నామా అనే మనకి తెలిసిపోతుంది అనమాట ఇప్పుడు కనుక మన భక్తులతోని కనుక మాట్లాడినా పోని వాళ్ళు చెప్పింది ఏదైనా విన్నా కానీ ఏమవుతుందంటే అంతకు ముందు మీకు మీ లైఫ్ లో ఎన్నో ఇబ్బందులు ఉండొచ్చు కానీ అవన్నీ ఉన్నా కానీ మీ మనసు ప్రశాంతంగా అనిపించింది అనుకోండి మన ప్రశాంతంగా అనిపించడము మన చుట్టూ ఉన్న వాళ్ళు ఏదైనా తప్పు చేసినా కానీ వాళ్ళని క్షమించాలి అనే భావం వచ్చింది అంటే మనలో సద్గుణాలు పెరిగినట్టు మనము ఎవరినో పక్కింటి వాళ్ళతో మాట్లాడినా టీవీలో సీరియల్ చూసినా ఏమవుతుందండి ఆ టీవీ సీరియల్లో క్యారెక్టర్ లో ఉన్న వాళ్ళ క్యారెక్టర్ లోకి మనం వెళ్ళిపోతాం అనమాట వెళ్ళిపోయి ఆ హీరోయిన్ కంటే మనమే ఎక్కువ బాధపడిపోతుంటాం ఆ మామూలుగా సీరియల్లో హీరోయిన్ కి ఎప్పుడు కష్టాలే కదండి ఆమె కష్టాలలో మనం మనని మనం భావించుకొని ఆమె యొక్క మూడ్ మనకు వచ్చేస్తుంది ప్రతి వాళ్ళ మీద కోపము అసహనము అసూయ ఇలాంటి భావాలు పెరిగిపోతూ ఉంటాయి అనమాట అందుకని మన చెవులను ఎవరికి ఇస్తున్నాము అనేది చాలా ఇంపార్టెంట్ అందుకే ఇక్కడ మనకి చెప్తున్నారు మాటలు అనే ఎలా ఉండాలి ఎలా ఉండే వాళ్ళ మాటలు మనం వినాలి అనేది మనము ఖచ్చితంగా నిర్ణయించుకోవాలి అంతే తప్ప ఎవరికి పడితే వాళ్ళకి మన చెవులని దానంగా ఇచ్చేయకూడదు నెక్స్ట్ అండి పద్దెనిమిదవ శ్లోకం సాధుస్పృష్ట విదూషా చాపి సాధూ నా కుమారుడు పలికెను రో పృద మహారాజా నీవు నన్ను చక్కని కుశల ప్రశ్నలను అడిగితివి ఎల్లప్పుడూ ఇతరుల శుభమును గూర్చియే తలపోయినట్టి నీవు అడుగుట వలన విశేషముగా ఆ ప్రశ్నలు సమస్త జీవులకు లాభదాయకములై ఉన్నవి అటువంటి ప్రశ్నలను అడుగుట సాధు పురుషుల నడవడిక కనుక సమస్తము నెరిగిన వాడయ్యుడు నీవు వాణిని అడిగితివి అట్టి బుద్ధి నీకు తగిన విధంగా ఉన్నది అని చెప్తున్నారనమాట ఇప్పుడు పృదమహారాజుకి ఏమైనా జ్ఞానం లేదా అండి పృదమహారాజు భగవంతుడి అంశ ఆయనకు సంపూర్ణ జ్ఞానం ఉంది కానీ ఆయన ఏం చేశారు ఆయన సాధువులని ప్రశ్నిస్తున్నారు కొన్ని సందర్భాలలో మనము ప్రశ్నలు ఎందుకు అడగాలి అంటే కొన్ని విషయాలు మనకి తెలిసినా కానీ అదే విషయము ఎదుటి వాళ్ళు గొప్పవాళ్ళు అయితే మనకంటే సీనియర్ భక్తులైతే వాళ్ళు ఆ విషయాన్ని ఇంకా వేరే విధంగా అర్థం చేసుకోవచ్చు అందుకని వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళు మనకి జ్ఞానాన్ని ఇంకా ఎక్కువగా ఇవ్వచ్చు ఇంకొకటి కొన్ని విషయాలు మనము ప్రశ్న అడగడం వలన మనకు తెలుసు కానీ మన పక్కన ఉన్న వాళ్ళకి మనం చెబితే కొంచెం వినరు మనం చెబితే వాళ్ళకి ఎక్కదనుకోండి అప్పుడు మనము సాధువుల్ని అడగడం ద్వారా వాళ్ళు ప్రశ్నకు సమాధానం చెప్తే వాళ్ళ ద్వారా వాళ్ళు విన్నారనుకోండి తప్పకుండా వాళ్ళు కొంచెం వింటారనమాట కొంచెమైనా మనసులోకి తీసుకుంటారు ఇప్పుడు పుద మహారాజు ఎన్నో బోధనలు చేయొచ్చు వాళ్ళ ప్రజలకి కానీ కొన్నిసార్లు ఎప్పుడు రాజే చెప్పకుండా ఇలాంటి గొప్ప సాధువుల ద్వారా చెప్పించడం వలన వాళ్ళు ఇంకా ఆ ఎక్కువగా ఆకలింపు చేసుకుంటారు అనమాట మా రాజ్యంలోని ప్రజలను అందుకని ఆయన అడుగుతున్నాడు ఇప్పుడు అదే కదండి అర్జునుడి కూడా చేశాడు ఆయనకి అంటే అర్జునుడికి జ్ఞానం లేదా ఆయన గొప్ప భక్తుడు ఆయనకి ఏది అవసరం లేదు ఆ కృష్ణ భగవాను అడగాల్సిన అవసరం కానీ ఆయన అడిగాడు ఆయన మొత్తము ముందు మొదటి రెండు అధ్యాయాల్లో చెప్తే ఏమన్నాడు కృష్ణ నువ్వు అన్ని ఒకేసారి చెప్పేశావు నాకు కన్ఫ్యూజన్ అవుతుంది నాకు మళ్ళీ వివరించు అని అంటే మళ్ళీ ఆయన చెప్పిన ప్రతి విషయాన్ని డీటెయిల్ గా వివరిస్తాడు ఆయనకు అర్థం కాలేదా అంటే మనలాంటి వాళ్ళ కోసం ప్రశ్నిస్తారనమాట సాధువులు అంటే ఎప్పుడైనా కానీ ఇద్దరు భక్తులు చర్చిస్తుంటే మనం తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట నెక్స్ట్ శిరిష మాత చదవండి మాతీ హరే కృష్ణ మాతాజీ భాష ఋతుమహారాజు ఆధ్యాత్మిక విజ్ఞాన శాస్త్రమున ప్రేమి ప్రవీణుడైనను దాని నెరుగని వాడైనట్లుగా కుమారగణమున ఎదుట ప్రవర్తించెను దీని పాపమేమనగా మనుజుడు ఎంతటి ఉన్నతడైనను సమస్తము నెరిగిన వాడైనను తన కన్నను శ్రేష్ఠుడైన వాని ప్రశ్నలు నడగవలెను ఉదాహరణకు అర్జునుడు సమస్త ఆధ్యాత్మిక విజ్ఞానము నెరిగిన వాడయునును ఏమియును ఎరుగని వాని వలె శ్రీకృష్ణుని ప్రశ్నించెను అదే విధముగా మృదువు సమస్తము నెరిగిన వాడైనను ఏమియును ఎరుగని వాణి చందమున కుమారగణము ఎదుట వ్యవహరించెను దీని భావం ఏమనగా మహాత్ములైన వారు భగవంతుని లేదా అతని భక్తులను అడిగేడి ప్రశ్నలు జనుల లాభము కొరకే ఉద్దేశించబడి ఉండును సదా ఇతరుల లాభమును గూర్చి తలపోయువారు కనుకనే కొన్ని మార్లు వారు ఆ స్థితిలో నిలిచి ఉన్నతుడగు ప్రామాణికుని ప్రశ్నించు చందురు హరే కృష్ణ మాతీ ఇక్కడ మనకి ప్రభుపాదుల వారు కూడా అదే విషయాన్ని చెప్తున్నారండి గొప్ప గొప్ప వాళ్ళు గొప్ప భక్తులు ఎలా ఆలోచిస్తారు అంటే కేవలము వాళ్ళు లాభం పొందితే చాలు ఈ భగవంతుడి యొక్క జ్ఞానం వలన ఈ శాస్త్ర జ్ఞానం వలన కేవలం మేం లాభం పొందితే చాలు అనుకోరనమాట ఎప్పుడు కూడా దాన్ని అందరికి పంచడానికే ప్రయత్నం చేస్తారు ఆ పంచడానికి చేసే ప్రయత్నంలో వాళ్ళు అన్ని మార్గాలని వెతుకుతారు కొన్నిసార్లు వాళ్లే వివరించడానికి ప్రయత్నం చేస్తారు కొన్నిసార్లు గొప్ప సాధువుల ద్వారా వాళ్ళకి జ్ఞానాన్ని ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారనమాట వాళ్ళు ఏ ఒక్క అవకాశాన్ని కూడా వదలరు ఇప్పుడు అందుకనే ఎప్పుడైనా మనము మనం కూడా చూడండి మన కొ టెంపుల్స్ లో కూడా అప్పుడప్పుడు ఎప్పుడు చెప్పే వాళ్ళు కూడా చాలా బాగా చెప్తారు భాగవతం క్లాస్ భగవద్గీత క్లాస్ కానీ కొన్నిసార్లు గెస్ట్లను అన్నమాట ఎందుకంటే వాళ్ళ ద్వారా వింటే మనకి ఇంకా బాగా అర్థమవుతుంది అని లేకపోతే వాళ్ళు ఇంకా బాగా ఏమన్నా చెప్పగలరా అని మనకి అలా మనము శుద్ధ భక్తుల నోట్లోంచి వినడానికి మనం ప్రయత్నిస్తూ ఉంటాం అనమాట ఇప్పుడు అలాంటి సీనియర్ భక్తులు కూడా ఏం చేస్తారంటే మొత్తము అన్ని టెంపుల్స్ కి అలా వాళ్ళు తిరుగుతూ ఉంటారు ఎందుకంటే అక్కడ ఉన్న డివోటీస్ కి కూడా జ్ఞానం ఇవ్వాలి వాళ్ళ జ్ఞానం లేదా అంటే ఉంది కానీ మనకి చాలా సందర్భాలలో అన్ని విషయాలు మనకి తెలిసినట్టే ఉంటాయి కానీ ఎక్కువగా ఆచరణ అనేది ఉండదు అనమాట ఈ ఆచరణ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే మనకి ఎన్ని తెలిసిన విషయాలే అయినా కానీ ఎవరైనా ఒక శుద్ధ భక్తిని నోటి నుంచి వింటే అది ఎక్కువగా మనసుకి హత్తుకుంటుంది అప్పుడు మనము ఆచరణ అనేది ప్రారంభిస్తాం అందుకని కూడా మనము సాధువులని ప్రశ్నించి మనకి అన్ని తెలుసు అనుకోకుండా ప్రశ్నించి మనము సమాధానాల్ని వెతకాలి నెక్స్ట్ పంతొమ్మిదో శ్లోకం మాటది

భక్తులు సమావేశమైనప్పుడు వారి చర్చలు ప్రశ్నోత్తరములు వక్తకు మరియు శ్రోతలకు సమ్మతలు సమ్మతము లఘును ఆ విధముగా అట్టి సమావేశము ఎల్లరి నిజమైన సౌఖ్యమునకు లాభదాయకము కాగలదు ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందండి మొత్తము భాగవతం అంతా కూడా మొత్తం చూస్తే మొదటి నుంచి చివరి వరకు కూడా అన్ని ప్రశ్నలు సమాధానాలు అన్ని అవే ఉంటాయి అన్నమాట ముందు భాగవతం ప్రారంభం ఎలా అయింది సుఖదేవ గోస్వామిని పరీక్షిత్ మహారాజు ప్రశ్నించడం వల్ల ప్రారం ప్రారంభమైంది అనమాట అర్జునుడు కృష్ణ భగవాన్ని ప్రశ్నించడం వలననే భగవద్గీత ప్రారంభమైంది అంటే ఏదైనా ఒక విషయము మనము తెలుసుకోవాలి అంటే ప్రశ్నతోనే ఆరంభమవుతుంది ప్రశ్నతోనే ఎందుకు ఆరంభం అవుతుంది అంటే ఇప్పుడు చూడండి వేదాల అన్నిటి సారం ఉంది మొత్తము ఎంతో సారం ఉంది కానీ అది నుంచి మొదలు పెట్టి ఎక్కడి వరకు చెప్పాలి అనేది ముందు మనము ఎలా ఎంచుకుంటాము ఒక వక్త ఆ ఎంచుకునే విధానం ఎలా ఉంటుంది ఏదో ఒక ప్రశ్నకి సమాధానంగా ఆ చెప్పడం అనమాట ఇప్పుడు మనం కూడా భగవద్గీత అయినా భక్తి వృక్ష అయినా తీసుకోండి ఏదో ఒక ప్రశ్నని తీసుకొని ఆ ప్రశ్నకు సమాధానాన్ని వెతుకుతాం అంటే ఈ ప్రశ్నలు సమాధానాలు అనేవి ఎవరి మధ్యలో జరగాలి ఎవరో అభక్తులకి భక్తులకి లేకపోతే ఇద్దరు అభక్తుల మధ్యలో కాదు ఈ ప్రశ్నలు ఎక్కువగా ఇద్దరి భక్తుల మధ్యలో జరిగితే ఆ ప్రశ్నలు కూడా ఉత్తమంగా ఉంటాయి ఇప్పుడు మనచు మన ముందు వచ్చి కృష్ణ భగవానుడే నిలబడ్డా గాని మనం వేసే ప్రశ్న ఎలా ఉంటుందండి మన యొక్క జ్ఞానం ఎంతుందో అలాంటి ప్రశ్న వేస్తాం ఆయనకి ఎంతో జ్ఞానం ఉండొచ్చు మన ముందు ఉన్న కృష్ణ భగవానికి కానీ ఆయనకు ప్రశ్నించే జ్ఞానం కూడా మనకి ఉండకపోయి ఉండొచ్చు అయితే ఇద్దరు భక్తులు కనుక ప్రశ్నించుకుంటే ఎలా ఉంటుంది అంటే జ్ఞానం ఇచ్చే వాళ్ళకి గాని జ్ఞానం తీసుకునే వాళ్ళకి కూడా ఎంతో జ్ఞానం ఉంటుంది అయితే వాళ్ళు ఇద్దరు భక్తులు ఎలా ప్రశ్నించుకుంటారు ఏదో అర్థవంతమైన ప్రశ్ననే ఆయన అడుగుతారు అప్పుడు దానికైనా కూలంకషంగా సమాధానం ఇస్తారనమాట ఇప్పుడు మనము ఎక్కువగా ఎలా భావిస్తారంటే క్లాస్ వినడమే ఇంపార్టెంట్ అనుకుంటారు కానీ ప్రశ్నలు సమాధానాలు కూడా చాలా ఇంపార్టెంట్ ఆ ప్రశ్నల ద్వారానే మనము ఎక్కువగా జ్ఞానాన్ని పొందుతాం ఈ ప్రశ్నల ద్వారా ఏమవుతుంది అంటే కొన్నిసార్లు మనకి జ్ఞానం వస్తుంది ఇప్పుడు క్లాస్ మొత్తం విన్నా గ్లా జ్ఞానం వస్తుంది కానీ ఈ ప్రశ్నల సమాధానంలో దానిని మనం ఎలా ఆచరించాలి అనేది తెలుస్తుంది అనమాట అందుకని ఇద్దరు శుద్ధ భక్తుల యొక్క ఆ సంవాదము అనేది మనకి ఎంతో జ్ఞానాన్ని ఇస్తుంది అనమాట ఇప్పుడు ఆ విధంగా మనము ముళ్ళని బృధ మహారాజు ప్రశ్నిస్తున్నారు నీలరాణి మాతాజీ చదవండి హరి కృష్ణ మాతాజీ శ్రీలపరంపార్కి భక్తులు సమావేశమైనప్పుడు వారి చర్చలు ప్రశ్న చదివిస్తున్నారు కదా భాష్యము భక్తుల నడుమ జరిగడి సంభాషణను చర్చను వినుటగే కృష్ణ కథను తెలుసుకొనుటకు ఏకైక మార్గము ఉదాహరణకు భగవద్గీత చిరకాలము నుండి ప్రపంచమంతటను విశేషముగా పాశ్చాత్య దేశములో ప్రసిద్ధి చెంది ఉన్నది కాని ఆ కథా విషయము భక్తులచే చర్చింపబడనందున ఎట్టి ప్రభావము కానరాలేదు మా కృష్ణ చైతన్యోద్యమమును అంటే హరికీర్తన సం హరి హరినామ సంకీర్తనోద్యమము ప్రారంభించక ముందు పాశ్చాత్య దేశమున ఒక్కడు కూడా కృష్ణ భక్తుడు కాలేదు కానీ అదే భగవద్గీతను యథాతథముగా గురు శిష్య పరంపరలో ఒసగినప్పుడు దాని ప్రభావము వెంటనే గోచరించినది చదవమంటారు మొత్తజీ మళ్ళా హారాజు తమను కలిసి కొనుట ఆ రాజునకే గాక తమకు కూడా లాభదాయకమయ్యనని సనకాదు సనకాదులలో ఒకడైన కుమారుడు పలికెను దేవదేవుని గూర్చి నారదముని బ్రహ్మను ప్రశ్నించినప్పుడు ఆ విషయమును గూర్చి పలుకుటకు తనకు అవకాశం ముసగినందులకు బ్రహ్మదేవుడు అతనికి కృతజ్ఞతలు తెలుపుకొనెను అనగా భగవంతుని గూర్చి లేదా జీవిత చర్మ లక్ష్యమును గూర్చి ఒక సాధు మహాత్ముడు ఇంకొక సాధు పురుషుని అడిగి అడిగేడి ప్రశ్నలు సమస్తమును ఆధ్యాత్మికముగా చేసివేయును అట్టి చర్చల లాభమును వాడు ఇహపరములలో లాభమును పొందును హరే కృష్ణ మాతాజీ హరే కృష్ణ అయితే మనకి ఇక్కడ చాలా ముఖ్యమైన విషయాన్ని వివరిస్తున్నాడండి శ్రీల ప్రభుపాదుల వారు శ్రీల ప్రభుపాదుల వారు పాశ్చాత్య దేశాలకు వెళ్ళి ప్రచారం చెయ్యక ముందు అక్కడ అంతకు ముందే భగవద్గీతని ప్రచారం చేయడానికి భగవద్గీతని తీసుకుని వెళ్ళారు అక్కడ వాళ్ళు ప్రచారం కూడా ప్రారంభించే అనమాట ప్రారంభించారు వేరే వాళ్ళు వాళ్ళు కూడా ఆధ్యాత్మికంగా భగవద్గీతని అందరికీ ఇవ్వాలని భగవంతుడిచ్చిన జ్ఞానం ఇవ్వడానికే ప్రయత్నం చేశారు కానీ వాళ్ళు ఎవరు కూడా సక్సెస్ కాలేకపోయారు అనమాట అలాంటి వాళ్ళే ప్రభుపాదుల వారికి ఆ కొన్ని సలహాలు కూడా ఇచ్చారు మీరు ఇక్కడ మంచిగా ప్రచారం చెయ్యాలి అంటే మీరు వాళ్ళలో ఒకరిగా మారిపోండి వాళ్ళలాగా డ్రెస్ చేసుకోండి వాళ్ళలాగా ఆహారపు అలవాట్లని వాళ్ళలాగా ఆహారం తినే అలవాట్లని అన్నిటినీ మీరు మార్చుకోండి అని చెప్పారు అప్పుడు ప్రభుపాదుల వారు ఏం చేశారంటే ఏం చెప్పారంటే నేను వాళ్ళ నుంచి జ్ఞానం పొందడానికి రాలేదు వాళ్ళకి నేను జ్ఞానాన్ని ఇవ్వడానికి వచ్చాను వాళ్ళకి నేను కృష్ణుడిని ఇవ్వడానికి వచ్చాను అని చెప్పారనమాట ప్రభుపాదుల వారు ఏం చెప్పినా ఏం మాట్లాడినా గాని అది ఎలా ఉంటుందంటే ఆ కుండ బద్దలు కొట్టినట్టుగా ముఖం మీదనే ఉన్నది ఉన్నట్టు ఎవ్వరికైనా చెప్తారు కొంచెం కానీ సంకోచం కానీ ఆలోచన కానీ నెక్స్ట్ తాటు భయం కానీ ఏది ఉండదు ఏది అనుకుంటే అది వాళ్ళ ముఖం మీదే చెప్పేస్తారు అనమాట ఆ రోజు నుంచి కూడా ప్రభుపాదుల వారికి మన వైదిక సాంప్రదాయాలు వాళ్ళకు ప్రచ వాళ్ళకు నేర్పించారు కట్టు పొట్టు మళ్ళీ మనము ధోతి కుర్తా వేసుకోవడము చీర కట్టుకోవడం అక్కడ వాళ్ళకి వాళ్ళకి ఏమి రాదు ఒక ప్యాంట్ షర్ట్ వేసుకునే వాళ్ళ జీవితాంతము ఒక చీరని హ్యాండిల్ చేయడం ఎంత కష్టం అండి ఇక్కడ ఇప్పటికి మనమే చేయలేకపోతున్నాం కానీ ప్రభుపాదుల వారు చేసి చూపించారనమాట అంత గొప్పవాళ్ళు ఎందుకండి అంతకు ముందు వాళ్ళు కూడా వెళ్ళి ప్రయత్నం చేశారు కదా మరి ప్రభుపాదుల వారు వెళ్ళి చేస్తే వాళ్ళ జీవితాలనే మార్చుకున్నారు మరి వాళ్ళు చేస్తే ఎందుకు మార్చుకోలేదంటే దానికి ఇక్కడ మనకి సమాధానం ఇస్తున్నారు అన్నమాట దానికి కారణం ఏంటి అంటే వాళ్ళు చెప్పింది ఏది కూడా ఇద్దరు భక్తుల మధ్య సంవాదం కాదు ఎప్పుడైతే ఇద్దరు భక్తుల మధ్యలో సంవాదము అయిన భగవద్గీత తదాన్ని మనం ఎప్పుడైతే గురు శిష్య పరంపరలో వాళ్ళకు అందిస్తామో అప్పుడే వాళ్ళు దానిని స్వీకరిస్తారు లేకుండా మనము ఆ మనం ఎంత ప్రయత్నం చేసినా గాని అది భక్తుల నోటిలో నుంచి రాకపోతే భక్తుల సంవాదం కాకపోతే గురు శిష్య పరంపరలో రాకపోతే దానికి అంతగా సక్సెస్ అనేది కాలేరనమాట ప్రభుపాదుల వారు ఎంత సక్సెస్ అయ్యారంటే అసలు ఒక టైం టేబులే లేదు వాళ్ళ జీవితానికి ఒక జంతువులాగా జీవితం గడిపే వాళ్ళు ఉదయం మూడు గంటలకు లేచి అక్కడ చన్నీళ్ల స్నానం అక్కడ ఎట్లా ఉంటుందండి టెంపరేచరు చన్నీళ్ళ స్నానం చేసి మంగళార్తికి అటెండ్ అయ్యి మొత్తము ఆ మళ్ళీ మంగళార్తికి అటెండ్ అయిన వాళ్ళు మూడింటికి లేచిన వాళ్ళని మళ్ళీ పొద్దున్నే తొమ్మిదిన్నర కానీ పదింటికి కానీ వాళ్ళకి ప్రసాదం పెట్టరు అప్పుడు ప్రసాదం తీసుకొని అంటే మూడింటికి లేస్తే పదింటికి అంటే ఎన్ని గంటలు అవుతుంది చూడండి అప్పుడు ప్రసాదం తీసుకొని వాళ్ళు బయటికి వెళ్ళి బుక్స్ డిస్ట్రిబ్యూట్ చేసి వచ్చేవాళ్ళు అనమాట ఎప్పుడు నైట్ పదింటికి మళ్ళీ వస్తే అప్పుడు కొంచెం ప్రసాదం తీసుకొని పడుకుంటే మళ్ళీ మూడింటికి లేవాలి ఎంతగా వాళ్ళ జీవితాన్ని కృష్ణ చైతన్యానికి సమర్పించారంటే ఆ పాశ్చాత్యులు వాళ్ళ వాళ్ళని చూస్తే మనము ఆశ్చర్యపోతాం అనమాట వాళ్ళు చేసేది ఒకటి కూడా మనము పాటించలేమేమో అనిపిస్తుంది అంతలా వాళ్ళలో మార్పు రావడానికి కారణం కేవలం ప్రభుపాదుల వారే అనమాట వాళ్ళు చెప్తారు ఆ పాశ్చాత్యులు కృష్ణ అంటే ఎవరో మాకు తెలియదు కృష్ణ ఎలా ఉంటాడో కూడా మాకు తెలియదు కానీ మేము ఎలా కృష్ణ చైతన్యంలోకి వచ్చామంటే ఈయన ఉన్నారు కదా ప్రభుపాదుల వారు ఆయనని చూసి మాకు కృష్ణుడు ఎలా ఉంటాడో తెలిసింది ఎందుకంటే ఆయనకి ఎంతో ప్రేమ అందరి మీద ఎంతో దయ కరుణ ప్రేమ ఆయన ఎంతో ని ఎంతో జాగ్రత్తగా చూసుకునేవాడు అనమాట ఆయనని చూసి అనిపించింది కృష్ణుడు ఇంకా ఎలా ఉంటాడో అని అలా ఉండాలన్నమాట భక్తులు ఎలా అంటే భక్తి అనేది ఎలా వస్తుందండి కేవలం భక్తుల ద్వారానే వస్తుంది అనమాట ఎవరైనా ఒక భక్తుడిని చూస్తే మనకు అనిపించాలి నేను వాళ్ళలాగా ఉండాలి అలా ఉండాలన్నమాట మన ప్రవర్తన అప్పుడు మనము మనని మనం అంత గొప్పలుగా భక్తులుగా మార్చుకుంటే అప్పుడు ఏమనిపిస్తుంది మనం ఎవరికైనా ఏదైనా చెబితే వాళ్ళు చెప్పింది వినాలి అనిపిస్తుంది వాళ్ళ మీద అంత రెస్పెక్ట్ వచ్చేలాగా ఉండాలి అలా అంత రెస్పెక్ట్ ఉంది కాబట్టే ప్రభుపాదుల వారు చెప్పింది అందరు పాశ్చాత్యులు కూడా విన్నారనమాట మనము ఏదో కొంత విని ఏదో కొంత మనకు అర్థం చేసుకొని అందులో ఏదో కొంచెం పాటించి ఆ మనము మనకి ఇష్టమైన విధంగా ఉంటే ఎవరిని కూడా మార్చే విధంగా వాళ్ళు మనని ఇన్స్పైరింగ్ గా తీసుకునే విధంగా మనం లేకపోతే ఎవరు కూడా మనని అనుసరించరండి ఎవరైనా మనతో పాటుగా మన కుటుంబ సభ్యులైనా సరే మనం ఎలా ఉండాలి అంటే వాళ్ళకి ఆదర్శంగా ఉండాలి అసలు ఆమెలో కృష్ణ చైతన్యానికి ముందుకి ఇప్పుడు ఎంత ఆ భేదం వచ్చింది ఇంత వ్యత్యాసం ఎలా ఉంది ఇంతకు ముందు ఆమె ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది అనే భేదం వాళ్ళు చూడగలగాలన్నమాట ఆ వ్యత్యాసం అనేది రావాలి అప్పుడు మన కుటుంబ సభ్యులైనా మారుతారు మనని చూసిన వాళ్ళు బయట బంధువులైనా కానీ ఇప్పుడు మనతోటి భక్తులైనా కానీ ఎవరిలో అయినా మార్పు అనేది వస్తుంది మార్పు రావాలి అంటే ముందు మనం మారాలి కేవలము మాటల ద్వారా ఏది జరగదండి కేవలం మన ఆచరణ ద్వారానే జరుగుతుంది అది స్త్రీల ప్రభుపాదుల వారు స్వయంగా చేసి చూపించారనమాట తర్వాత బుధ మహారాజుమే ఆ బుధ మహారాజుకి సనకాదులకి మధ్యలో జరిగే చర్చ ఎలా ఉంది అంటే అది వాళ్ళు ఎవరికైనా కానీ లాభదాయకంగా ఉంటుందన్నమాట ఎందుకంటే ఇద్దరు కూడా గొప్ప భక్తులు వాళ్ళిద్దరికి కూడా ఎంతో జ్ఞానం ఉంది అందుకని ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఆ సనగాది మునులు ఇప్పుడు ఈ ప్రశ్న నువ్వు అడిగావు ఈ ప్రశ్నకి సమాధానం చెప్తే కేవలము నీకు ఇక్కడ విన్న వాళ్ళకే లాభం కాదు మాకు కూడా లాభం ఉంటుంది ఇప్పుడు చూడండి ఎవరికైనా ఏదైనా సరే ఏదైనా జ్ఞానమైనా భక్తి అయినా సరే ఇస్తేనే పెరుగుతుంది అనమాట ఇప్పుడు భగవద్గీత ఒక శ్లోకాన్ని మొత్తం అన్ని క్లాసులు మార్నింగ్ శ్లోకం జరుగుతుంది కదా మీరు అందరు వింటున్నారు కదా ఎన్ని అయినా వినండి కానీ అందులో ఒక శ్లోకాన్ని మీరు అర్థం చేసుకొని మీరు పాయింట్స్ రాసుకొని ఎవరికైనా మీ ఇంట్లో వాళ్ళకైనా ఒక్కళ్ళకి చెప్పడానికి ప్రయత్నం చేయండి ప్రయత్నం చేస్తే మీకు అప్పుడు భగవద్గీత అంటే ఏందో అర్థమవుతుంది అంటే జ్ఞానాన్ని ఇవ్వడం ద్వారా మనకి కూడా పెరుగుతుంది కేవలం వినే వాళ్ళే జ్ఞానం వల్ల లాభం పొందుతారు అనుకోకూడదు చెప్పే వాళ్ళకు కూడా ఎంతో లాభం ఉంటుంది అందుకని ఈ జ్ఞాన చర్చలో అదొకటే కాకుండా జ్ఞానము పెరుగుతుంది భక్తి కూడా పెరుగుతుంది ఎప్పుడైతే మనము భగవంతుడి భక్తిని ఆయన లీలలని ఆయన గుణాలని అందరికీ వివరిస్తున్నాం అనుకోండి భక్తులకి మనకు కూడా ఆ భావం అనేది పెరుగుతుంది అనమాట మనకి కూడా ప్రేమ భావం పెరుగుతుంది కృష్ణుడి మీద ఆయన లీలల్ని గుణాలని వర్ణిస్తుంటే మనము ఆ వాటిలో లీనమైపోతాం అనమాట ఇప్పుడు మనం కూడా కీర్తన చేసినట్టు అవుతుంది అందుకని ఎప్పుడైనా ఈ భగవంతుడి గురించిన చర్చని భగవంతుడి యొక్క జ్ఞానాన్ని గురించిన చర్చ అనేది ఇద్దరికి ఉపయోగకరం అది వక్తకి కానీ శ్రోతకి కానీ అందుకని అది సనకాది మునులు నీ ప్రశ్న అడగడం అనేది మాకు కూడా ఉపయోగకరమే అని చెప్తున్నారు నెక్స్ట్ అమృత మాతీ చదవండి ఉభయోషం అను పదమును పలు విధములుగా వివరించబడవచ్చును సాధారణముగా మనుషులు లౌకికులు ఆధ్యాత్మికులను రెండు తరగతులు తరగతులుగా చర్చల ద్వారా లౌకికులు ఆధ్యాత్మికుల ఆధ్యాత్మికుడు ఇరువురును లాభ లాభపడుదురు భక్తులతో సాంగత్యము ద్వారా లౌకుని జీవితము క్రమబద్ధమై తడు భక్తిని భక్తినిగా భక్తునిగా భక్తునిగా నగుటకు లేదా జీవుని నిజస్థితిని అవత అవగతము చేసుకొని ప్రస్తుత జీవితము జయప్రదము చేసుకు అవకాశము వృద్ధి కాగలదు ఈ కారణము వలననే భక్తి భక్తుని సాంగత్యము లౌకికుని లాభదాయకమైనది భక్తుని భక్తుని సాంగత్యము లౌకికునికి లాభదాయక లాభదాయకమైనది అతడు ఈ అవకాశంను వినియోగ వినియోగించుకొని కొనప్పుడు తదుపరి జన్మమున నిక్కముగా మానవ జన్మనే పొందగలడు లేదా పూర్తిగా ముక్తుడై భగ భగవద్ భగవద్ధామమునైనను చేరగలడు సాధార సారాంశమేమనగా సారాంశమేమనగా భక్తులు చేసేడి చర్చలో పాల్గొనే మనుజుడు భౌతికముగాను ఆధ్యాత్మికముగాను లాభపడగలడు వక్త వక్త స్త్రోత్రులు అతడు అందరూ వక్త స్తోత్రలు అందరూ మేలు పొందుదురు పొందగలరు కామ్యకర్మ రతులు జ్ఞానులు ప్రయోజన జ్ఞానులు ప్రయోజనమును నందగలరు అనగా భక్తుల నడుమ భక్తుల నడుమ జరిగేడి ఆధ్యాత్మిక చర్చలు ఎటువంటి మినహాయింపు లేకుండా ఎల్లరకు లాభద లాభకరములే అయి ఉన్నవి కనుక ప్రాస్తుత సమా ప్రా ప్రాస్తుత సమాగమము సమాగమముచే కేవలము రాజే గాక తాము తాము కూడా లాభపడి మని తనకాదులు పలికిరి హరే కృష్ణ మాతజీ హరే కృష్ణ మాతజీ ఇక్కడ ఏం చెప్పారండి మొదటి పదమే ఈ పేరాలో ఉభయ ఉబ అంటే ఇరువురు అనమాట ఈ ఇరువురి కూడా లాభాన్ని చేకూర్చేది భగవంతుడి గురించిన ఆ జ్ఞానాన్ని గురించిన చర్చ అయితే ఇక్కడ మామూలుగా చూడండి ఇప్పుడు గొప్ప భక్తులు నోటి నుంచి వచ్చేది ఆ వినేవాళ్ళు లౌకికులైనా కావచ్చు భక్తులైనా కావచ్చు లౌకికులైతే వాళ్ళు భౌతికంగా ఉండే ఆ వాళ్ళ భౌతికంగా అనేక విధాలుగా సామ్య కర్మలలో మునిగిపోయి ఉంటారు అనుకోండి ఎప్పుడైనా సరే ఈ శుద్ధ భక్తుల సాంగత్యం జరిగినప్పుడు వాళ్ళు లౌకికంలోంచి కొంతగా బయటపడి భగవంతుడు అంటే ఏంటో తెలుసుకొని భగవంతుడి భక్తులుగా పురోగతి చెందే అవకాశం ఉంటుంది అదే గొప్ప భక్తులు వింటే కనుక ఆ భక్తి అనేది వాళ్ళది ఇంకా వృద్ధి చెందుతుంది అనమాట ఇప్పుడు భగవంతుని నమ్మే వాళ్ళు ఇష్టపడేవాళ్ళు ఆయన నామస్మరణ చేసేవాళ్ళు ఆయన గురించిన లీలల వర్ణన వినేవాళ్ళు ఎవరైనా భక్తులే కానీ అందులో ఎన్నో స్థాయిలు ఉంటాయి కదండి ఇప్పుడు మనము భక్తుల నోటి నుంచి కనుక కాసేపు అయినా ఆ భగవంతుడి శ్రవణం చేస్తే మన భక్తి అనేది పురోగతి అనేది చెందుతుంది అనమాట చాలా మంది ఏమనుకుంటారంటే ఎందుకండి ఈ క్లాసెస్ వినాలి మేము కూడా భక్తులమే మేము జపం చేసుకుంటున్నాము మేము ప్రసాదమే తీసుకుంటున్నాము మేము అన్ని పద్ధతులు పాటిస్తున్నాము మళ్ళీ ఎందుకు ఇది వినడము ఈ క్లాసెస్ వినడం వల్ల ఉపయోగం ఏంటి మేము ఆల్రెడీ భక్తులమే కదా అనుకోవచ్చు కానీ ఎప్పుడైనా రొటీన్ గా ఒక పని చేస్తూ ఉన్నాం అనుకోండి అది ఏదైనా పని ఇంట్లో చేసే ప్రతిరోజు పని కూడా రోజు చేస్తే అది జీవితంలో భాగమైపోతుంది అదే భగవంతుడి నామస్మరణ కూడా రోజు చేస్తూనే ఉన్నాం కానీ మనము ఈ భక్తుల సాంగత్యం లేదు భగవంతుడి గురించి ఏమి జ్ఞానాన్ని పొందట్లేదు అనుకోండి అది ఏమవుతుందంటే అది ఒక కర్మకాండ విధానం అవుతుంది రోజు చదువుతాం అనుకోండి భగవద్గీత శ్లోకాలు రోజు చదువుతాము కానీ నాకు దానికి వాటి గురించి జ్ఞానం లేదనుకోండి ఏమవుతుంది మనము భగవద్గీత శ్లోకం చదివినా హిందీలో ఇంగ్లీష్ లో ఒక రైమ్ చదివిన ఏదైనా వేమన పద్యం చదివినా దానికి ఏం భేదం ఉండదు పేరుకి చదువుతాం అంతే దాని గురించి నా భావన అనేది మనకు రాదు మనం భక్తుల సాంగత్యంలో కనుక ప్రతిరోజు ఏదో ఒక విధంగా కాసేపైనా లీలల వర్ణన అనే జ్ఞానాన్ని పొందితే మన భక్తి ఏమవుతుంది అంటే ఆ ఇరుబడిస్తుంది అనమాట మనలో భక్తి భావంతో చేస్తాం ఇప్పుడు భగవంతుడి నామాన్ని ఇప్పుడు మనం చేస్తున్నాం అనుకోండి మీరందరూ ఈ మధ్య కొన్ని రోజుల నుంచే క్లాసెస్ వింటున్నారు ఈ భగవంతుడి నామస్మరణ చేస్తూ ఉండండి కానీ కొన్ని రోజులు ఎప్పుడైనా మీకు కుదరక ఏమన్నా క్లాసెస్ వినకుండా అప్పుడు కూడా నామస్మరణ చేయండి మళ్ళీ రోజు డైలీ క్లాసెస్ వింటూ కూడా నామస్మరణ చేయండి ఎంతో భేదం ఉంటుంది ఆ నామం అనేది భావంతో కూడి ఉండాలి మనకి భావం రావాలి భగవంతుడి నామం మీద రుచి రావాలి అంటే భగవంతుడికి సంబంధించిన జ్ఞానాన్ని వినాలి ఆయన గుణాల్ని వినాలి ఆయన లీలల్ని వినాలి అప్పుడు మనకు ఆ రుచి అనేది వస్తుంది ఇక లేకుండా కేవలం హరే కృష్ణ మహామంత్రం జపించండి అది మీకు మంచి జరుగుతుంది అని చెప్పినంత మాత్రాన అది కేవలము ఆ పెదాల క పెదాలలోంచి వచ్చే మాటలే అవుతాయి అన్నమాట అందుకని భక్తుల యొక్క సాంగత్యంలో తప్పకుండా మనము భగవంతుని గురించి వినాలి అది ఏ విధంగా అంటే మనకి భౌతికంగా లాభదాయకం అవుతుంది ఆధ్యాత్మికంగా కూడా లాభదాయకమవుతుంది అది ఎలా అండి అంటే ఇప్పుడు మనము ఆ భగవంతుడి భక్తులం అయ్యాం అనుకోండి మీరు మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి కొన్ని రోజులకు అయినా చెక్ చేసుకోవచ్చు కొంతమంది భక్తుల సాంగత్యంలో జ్ఞానాన్ని పొందితే అది నెల రెండు నెలలు మూడు నెలల్లో కూడా మన ఆలోచన విధానంలో మన మెచ్యూరిటీలో ఆ మనము ఏదైనా ఒక విషయంలో డెసిషన్ మేకింగ్ లో కానీ మాట్లాడే విధానంలో కానీ ఎవరైనా కన్విన్స్ చేసే విధానంలో కానీ మనలో చాలా మార్పు వస్తుంది ఈ మార్పులన్నీ ఏంటంటే ఇవి భౌతికమైన మార్పులు భౌతికమైన మార్పులు ఎన్నో ఉంటాయన్నమాట ఇప్పుడు చాలా మంది అనుకుంటారు మనం ఏ కోరికలు కోరుకోవద్దు అని భగవంతుడిని చెప్తున్నాము అందుకని ఆధ్యాత్మికమైన లాభం తప్ప మన భగవంతుడి నామం వల్ల ఏ భౌతిక లాభము ఉండదు అనుకోవచ్చు అసలు మన జీవితంలో సమస్యలు అనేది నైంటీ పర్సెంట్ సాల్వ్ చేసుకుని తెలివితేటలు ఇస్తారు భగవంతుడు ఆయన ఏమి వచ్చి నీకు ఏదో సమస్య ఉంది అంటే మనకి ఏదో ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయంటే వచ్చి మన ఇంట్లో డబ్బుల మూట వేసేసి వెళ్ళిపోడు నీ సమస్యలు తీర్చుకోవడానికి సరైన తెలివితేటలు ఇస్తాడు ఇవన్నీ భౌతికమైన ఇది ఇదొక్క డబ్బనే కాదు ఇంట్లో పిల్లల్ని ఎలా హ్యాండిల్ చేయాలి లేకపోతే భార్యని భర్తని ఎలా హ్యాండిల్ చేయాలి ఏదైనా ఒక విషయం ఉన్నప్పుడు మనం ఎలా రియాక్ట్ అవ్వాలి ఎంతవరకు మాట్లాడాలి అనవసరమైన విషయాలు ఎలా కల్పించుకోకుండా ఉండాలి ఏ విషయాల్ని వినాలి ఎవరికి మన చెవుల్ని ఇవ్వాలి ఎంతో జ్ఞానం వస్తుంది ఇవంతా కూడా భౌతికమైన విషయాలే అనమాట అందుకని ఇద్దరు భక్తుల మధ్యలో చర్చ అనేది కేవలము ఆధ్యాత్మికంగానే కాదు భౌతికంగా కూడా మనకి లాభాన్ని ఇస్తుంది అని చెప్తున్నారు అందుకని దీని వలన మేము కూడా లాభాన్ని పొందాము అని సనకాదులు మనకి ప్రబ మహారాజ్ కి వివరిస్తున్నారనమాట హరే కృష్ణ మాతాజీ నైన్ ఓ క్లాక్ దాటిపోయింది హరే కృష్ణ కామేశ్వరి మాతాజీ సమ్మరైజ్ చేస్తారా హరే కృష్ణ మాతాజీ హరే కృష్ణ కృష్ణ మాతాజీ ఇవాళ మనము కుమారగణము అంటే ఇంకా వాళ్ళ గురించి తెలుసుకున్నామన్న వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళు వాళ్ళు ఎంత పునీతులు జస్ట్ తులసి మొక్క ఒక వాసన చూసే వాళ్ళు మొత్తము భక్తులుగా మారిపోయారు అని తెలుసుకున్నాము అయితే ఇంకొకటి ఏంటంటే మనము భక్తులు ఎన్ని రకాలుగా ఉంటారని తెలుసుకున్నాము కనిష్ట అధికారులు మధ్యమాధికారులు ఉత్తమాధికారులు అని కనిష్ట అధి అధికారులు అంటే ప్రాథమిక దశ అంటే వాళ్ళు అప్పుడప్పుడే శాస్త్రం గురించి వీళ్ళకి తక్కువ నాలెడ్జ్ ఉంటుంది అని వీళ్ళు మధ్యమా మద్యమాచారులు అంటే వీళ్ళు ప్రచారం చేస్తారని ఉత్తమాధికారులు అంటే వాళ్ళు వేదాల సారాన్ని అంతా బాగా తెలుసుకొని ఉంటారు అంటే భగ దేవాది దేవుడే మొత్తం వేదాల సారము అని కూడా వాళ్ళు తెలుసుకొని ఉంటారు వీళ్ళు చాలా ఎక్కువ సేవ చేస్తుంటారు భగవంతునికని తెలుసుకున్నాము అదే విధంగా కామ్యకర్మ రహితులు అంటే వాళ్ళు భక్ భక్తులే భక్తి ఉంటుంది కానీ వాళ్ళకి విశ్వాసం అనేది పూర్తిగా భగవంతుని పైన ఉండదు వాళ్ళు కేవలం కోరికల కోసమే భగవంతుని దగ్గరికి వెళ్తారు అని తెలు కేవలం కోరికలు తీర్చుకోవడానికే వాళ్ళు వెళ్తూ ఉంటారు అని తెలుసుకున్నాము అయితే అన్నిటికన్నా ఇంపార్టెంట్ పని ఏంటి అంటే భగవంతుని యొక్క మహిమలను భగవంతుని యొక్క కీర్తిని ప్రచారం చేయడమే ఉత్ భక్తుల యొక్క ఉన్నతమైనటువంటి లక్ష్యం అని తెలుసుకున్నాము అదే విధంగా కొంతమంది అంటే జ్ఞానం సంపాదించుకుంటారు కాకపోతే వాళ్ళు జ్ఞానులు ఏం చేస్తారంటే తపస్సులు అంటే అన్ని శక్తులు గడించి నారాయణులు నారాయణ అంటే వాళ్ళు దేవుడితో సమానం అనుకుంటారు అది ఎంత మాత్రం సరి అయినది కాదు భక్తులు ఏమనుకుంటారంటే అలాంటి నారాయణునికి వాళ్ళు ప్రతినిధిగా భావిస్తారు అంటే అది భక్తుల యొక్క గొప్పతనం అని తెలుసుకున్నాము జ్ఞానులు ఏ విధంగా వాళ్ళు భగవంతునికి సమానం అనుకుంటారు భక్తులు అలా అనుకోరు అని తెలుసుకున్నాము అదే విధంగా ఇక్కడ కుమారగణము ముఖ్యంగా వాళ్ళు ఫస్ట్ జ్ఞానులు అయ్యారు తర్వాత యోగులు అయ్యారు తర్వాత భక్తులు అయ్యారు వాళ్ళు భక్త జీవితాన్ని కొనసాగారు అని తెలుసుకున్నాము సనాతన అదే కాకుండా ఇంకా వాళ్ళు సనాత ఈ నలుగురు కుమారగణంలో వాళ్ళకి చాలా వాళ్ళకి ఈ విషయాలన్నీ వృధా మహారాజు గురించి విని చాలా చాలా వాళ్ళకి ఖుషి అయింది అని తెలుసుకున్నాము అదేవిధంగా మన చెవులు వినడం అనేది చాలా ఇంపార్టెంట్ ఎప్పుడైతే భక్తుడు అన్ని వింటామో మనలో చాలా నైపుణ్యం వస్తుంది భక్తి కూడా పెరుగుతుంది కానీ ఏం వినాలి అనేది చాలా ఇంపార్టెంట్ అని తెలుసుకున్నాము అదే అదే విధంగా ఇంకా మనకి ఆ మహారాజు ఇంకా ఏం చెప్తున్నాడంటే అంటే సాధువులను ప్రశ్నించడం అంటే ఎందుకంటే మనలాంటి వాళ్ళ కోసము భగవంతునికి మా మహా పృదు మహారాజుకి అన్ని తెలిసి ఉన్నా కానీ సాధువులను ప్రశ్నించడం ద్వారా వాళ్ళు వివరించే వివరణ వల్ల మనలాంటి వాళ్ళకి భక్తులకి ఇంకా ఎక్కువ ఎక్కువ విషయాలను తెలుసుకుంటాము అని సాధుల ద్వారా సాధువుల ద్వారానే మనం జ్ఞానం అనేది చాలా పొందుతాము వాళ్ళ గురించి అని తెలుసుకున్నాము అదికి ఎగ్జాంపుల్ ఏంటంటే చాలా సార్లు ఈవెన్ అర్జునునికి అన్ని విషయాలు తెలిసినా కానీ మళ్ళీ కూడా ఆయన భగవంతుని ద్వారా తెలుసుకోవడం జరిగింది ఆ విధంగా సో సాధువులు అనేది చాలా ఇంపార్టెంట్ అని తెలుసుకున్నాము అదే విధంగా భాగవతం అంతా కూడా కేవలము ప ప్రశ్న ఉత్తరాలతోనే కూడుకొని ఉంటుంది ఆ విధంగా కూడా ప్రశ్నించడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ప్రశ్నలకు సమాధానాలకు వల్ల మనకి చాలా చాలా ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది ఇంకా అందులో ఇంకా భక్తులు ఇద్దరు భక్తులు మాట్లాడుకుంటే మాత్రం వాళ్ళ సంభాషణలో కూడా చాలా భక్తి పెరుగుతుంది చాలా విషయాలు తెలుసుకుంటాము చాలా నాలెడ్జ్ వస్తుందని తెలుసుకున్నాము అదేవిధంగా భగవద్గీత కూడా పాశ్చాత్య దేశాలలో పాశ్చాత్యులు యాక్చువల్లీ చాలా చాలా సేవను అందించారు వాళ్ళు శ్రీల ప్రభుపాద వాళ్ళకి చెప్పిన పనులన్నీ చేసి వాళ్ళకి భగవంతుడు ఎలా ఉంటాడో అని కూడా తెలియదు కానీ వాళ్ళు అలా ఎక్కువగా సేవన చేశారు అని చెప్పారు అంటే దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ మాతాజీ చెప్పారు భక్తిని చూస్తే వాళ్ళని వింటే వాళ్ళని మాటలు వింటే నిజమైన భక్తులని వాళ్ళన్నిటిని చూస్తే కూడా మనకి ఇంకా భక్తులు కావాలి ఆ భక్తిని చూసి భక్తుడు కావాలి అనిపిస్తుంది అంటే వాళ్ళు అంత అంత నిష్ణాతులుగా భక్తి చేస్తారని తెలుసుకున్నాము అదే విధంగా వినడం వల్ల మనకి ఏమవుతుంది చా ఇప్పుడు భగవద్గీత క్లాసెస్ కానివ్వండి భాగవతమే కానివ్వండి ఏదైనా కానీ మనం ఇది వినడం వల్ల మనకి జ్ఞానం పెరుగుతుంది అదే వినింది చెప్పడం వల్ల కూడా మనకి జ్ఞానం పెరుగుతుంది భగవంతుని పట్ల ప్రేమ భావం పెరుగుతుంది భగవంతుని భక్త భా భక్తి భావం కూడా పెరుగుతుంది అని తెలుసుకున్నాము అదే విధంగా రెండు రకాలైనటువంటి ఈ విధంగా వినడం వల్ల మనకి రెండు రకాలుగా లాభాలు కూడా ఉంటాయి ఒకటి భౌతికంగా లాభాలు ఉంటాయి రెండోది ఆధ్యాత్మికంగా కూడా లాభాలు ఉంటాయని తెలుసుకున్నాం మాతాజీ హరే కృష్ణ మాతాజీ హరే కృష్ణ మాతాజీ మాతాజీ క్లాస్ పూర్తయింది మీరు ఎవరైనా ప్రశ్నలు అడగాలనుకున్న వాళ్ళు అడగొచ్చు మాతాజీ హరే కృష్ణ మాతాజీ హరే కృష్ణ మాతాజీ వినిపిస్తుందామాట ఆ చెప్పండి మాతాజీ మాతాజీ అనగా ఏదో చెప్పిండ్రు నాకు అర్థం కాలేదు ఉభయశాం అంటే ఇరువురు అని మాతాజీ ఇద్దరు అని చెప్పేవాళ్ళు వినేవాళ్ళు అని అర్థం మాతాజీ హరే కృష్ణ మాతాజీ హరే కృష్ణ మాతాజీ యోగులు జ్ఞానులు అయిన తర్వాత భక్తులండి భక్తులు తేజీ తర్వాత యోగులు జ్ఞానులు కాదండి అంటే మాతాజీ ఆ భక్తులు అవడానికి జ్ఞానులు యోగులు అవ్వాల్సిన అవసరం లేదు మాతాజీ ముందు కూడా మనం భక్తులం కావచ్చు కానీ ఆ భక్తిలో మనము ఇంకా ఆ పురోగమించాలన్నా మన భక్తి భావం ఇంకా గాఢంగా కావాలన్నా మనం శుద్ధ భక్తులం కావాలన్నా దానికి జ్ఞానం అనేది అవసరం కొంతమందికి ఏ జ్ఞానం లేకుండా కూడా భక్తులు ఉంటారు ఆ ఖచ్చితంగా జ్ఞానం ఉన్న వాళ్ళే భక్తులు అనడానికి లేదు కానీ భక్తులకి జ్ఞానం కూడా అవసరం కానీ ఇప్పుడు ఈ యోగం అనేది ఏ విధంగా ఉంటుంది యోగము అంటే ఏంటి మాతాజీ యోగము అంటే ఎవరు సమాధానం చెప్తారు హరే కలయిక భగవంతుడితో కనెక్ట్ అయ్యేది యోగము అంటే ఎవరైనా చెప్తారా మాతాజీ ఓకే మాతాజీ భగవంతుణ్ణి మనని అనుసంధానం చేసేది అదే యోగం ఇప్పుడు ఈ యోగం అనేది అనేక రకాలుగా ఉండొచ్చు మాతజీ భక్తి యోగం ఉండొచ్చు జ్ఞాన యోగం ఉండొచ్చు కర్మయోగం కూడా ఉండొచ్చు అయితే ఇక్కడ మనము ఈ యోగులు భక్తులు కాని వాళ్ళు చేసే యోగము వేరు ఆ ఎవరైనా సరే ఇప్పుడు ఆ యోగం అనేది కొంతమంది ఏమో భగవంతుణ్ణి తోని అనుసంధానం కోసం యోగం చేస్తారు కొంతమంది ఏమో భగవంతుడి యొక్క రూపమైన ఇంకొక రూపమైన పరబ్రహ్మని చేరడం కోసం కూడా యోగం చేస్తారు అనేక రకాల యోగులు ఉండొచ్చు అనమాట కానీ అందరిలోకు అత్యుత్తములు అంటే భక్తి యోగులు అనమాట ఇప్పుడు వీళ్ళు ముఖ్యంగా ఆ సనకాదులు ముందు జ్ఞానులు అంటే పుట్టుకతోనే బ్రహ్మదేవుడు నుంచి వచ్చిన జ్ఞానం వాళ్ళకు ఉంది వాళ్ళు జ్ఞానులు తరువాత వాళ్ళు యోగులయ్యారు వాళ్ళు పరబ్రహ్మని నిరాకారాన్ని ఉపాసించారు తర్వాత వాళ్ళు భక్తులుగా మారారన్నమాట అప్పుడు వాళ్ళు పరిపూర్ణత సాధించి వాళ్ళు అప్పుడు భక్తిని అనేక లోకాలకి తిరిగి ప్రచారం చేశారనమాట హరికృష్ణ మాతాజీ ఇంకా ఏమైనా ఉందా సే మాతాజీ ఇప్పుడు భక్తి లేని యోగులు జ్ఞానులు ఎవరు కదా భక్తి ఉండబట్టే కదా అది రెండు అయ్యేది అని నా యొక్క ఆలోచనతో అడిగానమ్మా రే కృష్ణ మాతాజీ మాతాజీ ఒకసారి అది ముక్తి ముక్తి కావాలి అని కోరుకోవడం కాకుండా వాళ్ళు చివరికి భక్తిలోనే ఉండిపోవాలని కోరుకోవడము ఇక్కడ యోగం తర్వాత ఉన్న స్టేజ్ అని నేను అనుకుంటున్నాను మాతాజీ అది సరే అంటారా అంటే మాతాజీ ఒక్కొక్కళ్ళు భక్తులు కూడా ముక్తి కోరుకునే వాళ్ళు ఉంటారు వాళ్ళ ముక్తి వేరుగా ఉంటుంది కళాశాల మహామునులు ఆ చివరిలో భక్తిలోనే ఉన్నారు కాబట్టి లాస్ట్ స్టేజ్ భక్తి ఇక్కడ నా అంటే అక్కడ ఏంటంటే మాతాజీ ఇప్పుడు భక్తులు మనము ముక్తిని కోరుకునే వాళ్ళు కూడా ఉంటారు మాతాజీ అందుకనే కదా ఈ అనేక రకాల ముక్తులు ఉన్నాయి అది సారూప్య సాలోక్య సాష్ అని ఉంటాయి కదా భగవంతుడి యొక్క రూపము ఆ భగవంతుడి యొక్క ఆ లోకంలో ఉండడం భగవంతుడి దగ్గరగా ఉండడం అది కూడా ముక్తే కానీ శుద్ధ భక్తులు ఏం కోరుకుంటారంటే ఆయన సేవను మాత్రమే కోరుకుంటారు అనమాట అంటే ముక్తి కూడా అనేక రకాలుగా ఉంటుంది ఇప్పుడు మనం నిరాకార బ్రహ్మను పూజించే వాళ్ళు ఆ బ్రహ్మలోనే ఐక్యమైపోవాలనుకుంటారు అది వాళ్ళకు ఒక రకమైన ముక్తి భక్తుల్లో కూడా ముక్తి కావాలనుకుంటారు భగవద్ధామానికి వెళ్ళాలనుకుంటారు అక్కడ ఆయన రూపాన్ని మళ్ళీ ఆయన ఉండే లోకంలో ఉండాలనుకుంటారు అది కూడా ఒక రై రకమైన ముక్తి కొంతమంది భగవంతుడికి సేవ చేయాలనుకుంటారు అది ఇక్కడ ఉన్నా అదే సేవ వాళ్ళ భగవంతుడి ధామానికి వెళ్ళినా అదే సేవ ఒకవేళ భగవంతుడు వాళ్ళకి బాధ్యతగా ఇంకొక జన్మలో తీసుకొని నువ్వు అక్కడ వాళ్ళని సేవ చేయి అక్కడ నీ అవసరం ఉంది అంటే వాళ్ళు అది కూడా స్వీకరిస్తారు అనమాట ఆ ఆ విధంగా భక్తులు అనేవాళ్ళు అనేక రకాలుగా ఉంటారు మాతాజీ వాళ్ళు కోరుకునే అది ముక్తి అని కూడా చెప్పలేము అత్యున్నత లక్ష్యము ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క విధంగా ఉంటుంది మాతజీ హరే కృష్ణ హరే కృష్ణ మాతాజీ చెప్పండి మాతజీ ఫస్ట్ ఫస్ట్ భాగవతం స్టార్టింగ్ లో శ్లోకం చదువుతున్నారు కదా దానికి అర్థం చెప్తారా అదే నష్టప్రాయేషు అవద్వేషు నిత్యం భాగవత సేవయా అని చెప్తున్నారు కదా శ్లోకం చెప్తారు నారాయణం నమస్కృత్యం నరం నరోత్తము దేవీం సరస్వతీం తతుజాయో చే నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయ్య అంటే నష్టప్రాయేషు అభద్రేషు అంటే మనలో ఉన్న అన్ని అభద్రాలు అంటే ఈ భౌతిక లోకంలోనే ఉండే అన్ని కల్మషాలు కూడా మనలోంచి పోతాయి అన్నమాట నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవతం చదవడంలో చదవడం వలన మనలో ఉన్న అన్ని అభద్రాలు అంటే అవి కల్మషాలు కావచ్చు అనేక రకాల భయాలు కూడా కావచ్చు అవన్నీ కూడా మన నుంచి దూరం అవు దూరం అయిపోతాయి నిత్యం భాగవతం ఆ శ్రవణం చేయడం వలన పఠించడం వలన అని చెప్తున్నారండి ఆ శ్లోకంలో ఇంకా మనము ముందుగా ఆ ఆ నారాయణని సమర్ అది మనం స్మరించుకుంటున్నాం నారాయణం నర నమస్కృత్యం నరం వ్యాసం అంటే తతోజాయో అంటే తర సరస్వతీం వ్యాసం అంటే వ్యాస భగవానుడు చెప్పింది భాగవతం అని ఆయన్ని స్మరించుకుంటున్నాము నారాయణుడు అందరికి అంటే కూడా ఉత్తముడు అంటే నరులలో భాగం అని చెప్పలేము ఆయన ఆయన అందరికంటే ఉత్తమమైన వాడు ఆయనని మళ్ళీ ఆయన ఆయన చెప్పిన ఆయన నుంచి వచ్చిన జ్ఞానాన్ని మనకి వ్యాస వ్యాసభగవాన్ మనకి చెప్పారు అందుకని వ్యాస భగవాన్ని మనం స్మరించుకుంటున్నాము మళ్ళీ ఈ భాగవతం నిత్యము పఠించడం వలన మనలోని ఉండే అన్ని అభద్రాలు కూడా తొలగిపోతాయి ఇప్పుడు మనం భాగవత సేవనం ఖచ్చితంగా రోజు చేస్తే మనలో ఎంతో మార్పు అనేది వస్తుంది ఇప్పుడు భగవద్గీత ఎలా ఉంటుంది అంటే మొత్తము కూడా జ్ఞానము ప్రతి శ్లోకంలో కూడా ఎంతో నిగూఢమైన జ్ఞానం ఉంటుంది భగవద్గీతలో కానీ భాగవతం ఏముంటుందంటే అది మొత్తం జ్ఞానాన్ని కథల రూపంలో మనకి వివరిస్తారనమాట అందుకని భాగవతం వినడానికైనా అర్థం చేసుకోవడం సులభము మళ్ళీ ఇంకా అది చాలా ఆ మాధుర్యంగా ఉంటుంది భాగవతం అందుకని ఆ భాగవత శ్రవణం అనేది చాలా ఇంపార్టెంట్ మాతాజీ మనకు అర్థం కాకుండానే కథల రూపంలో ఎంతో జ్ఞానాన్ని పొందుతాం మనం ఓకే మాతాజీ హరే కృష్ణ మరి ఇంతగా వింటున్నారు భాగవతం గురించి మీ అందరికీ భాగవతం యొక్క ప్రాముఖ్యత తెలిసింది నిన్న నిన్న ఒక మాట చెప్పాను లాస్ట్ లో చాలా మంది క్విట్ అయ్యారు ఒక టెన్ మెంబర్స్ మాత్రమే విన్నారు ఆ నిన్న భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ల గురించి నిన్న చర్చించాం కదండి ఒక్క నిమిషం మాత్ర కొంచెం నాయిస్ వస్తుంది ఆ నిన్న ఏం చర్చించుకున్నామండి భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ ఒకటే చిన్న మాట చెప్పారు ఏంటంటే మనము కీర్తన చేసేటప్పుడు వాయించే మృదంగము ఎలాంటిది అంటే ఆ మృదంగం అనేది ఆ యొక్క మనకి ఆ శబ్దం అనేది కేవలం మన చుట్టుపక్కల వాళ్ళకే వినిపిస్తుంది దాని వల్ల మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు లాభాన్ని పొందుతారు కానీ ఈ ప్రింటింగ్ ప్రెస్ అనేది ఎలాంటి మృదంగం అంటే దానిని వాయించడం వలన అంటే దానిని ఉపయోగించడం వలన మనము ఆ మృదంగ శబ్దాన్ని ప్రపంచంలోని నలుమూలలలో ఎక్కడ ఉన్న వాళ్ళకైనా కానీ ఆ శబ్దాన్ని మనం వినిపించచ్చు అని చెప్పారనమాట భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు ఎప్పుడు చెప్పారండి ఇది దాదాపుగా ఒక ఆ డెబ్బై ఎనభై సంవత్సరాల క్రితం ఆయన చెప్పిన మాట అంటే డెబ్బై సంవత్సరాలు కదండి వంద సంవత్సరాల క్రితం ప్రభుపాదుల వారు మొన్న మనము నూట ఇరవై ఐదవ జయంతి చేసుకున్నాం కదా అంతకంటే ముందు లేదు ఆ సమయంలో చెప్తుంటారు నూట ఇరవై సంవత్సరాల క్రితం చెప్పిన మాట అనమాట ఇది ఆ ఎంత గొప్పగా చెప్పారు చూడండి అంటే గొప్ప వాళ్ళు ఎంత ఉన్నతంగా ఎంత ముందు చూపుతో ఆలోచిస్తారంటే వాళ్ళు వంద సంవత్సరాల తర్వాత జరిగే విషయాన్ని వంద సంవత్సరాల తర్వాత మనకు ఉపయోగపడే విషయాన్ని ముందుగానే వివరించగలరు ముందుగానే ప్రెడిక్ట్ చేయగలరు ముందుగానే ఊహించగలరు అంటే ఎంత గొప్పది అంటే పుస్తకాలని ప్రచురించడము వాటిని పంచడము అందరికీ ఎంతో మందికి ప్రపంచంలో నలుమూలల్లో ఎక్కడ ఉన్న వాళ్ళకైనా భగవంతుడి జ్ఞానాన్ని మనం అందించాలి అంటే మనకు ముద్రణ పుస్తక ముద్రణ అనేది చాలా ఉపయోగకరము పుస్తకాలను పంచడం చాలా ఉపయోగకరం అని చెప్పారు ఇప్పుడు మనము గీతా జయంతిని జరుపుకుంటున్నాం ఈ నెలలో అందుకని మనకి ప్రభుపాదుల వారు ఆయన గురువులైన భక్తి సిద్ధాంత్ సరస్వతి ఠాకూర్ల గురించి మనం నిన్న చాలా విషయాలు చర్చించుకున్నాము అయితే వాళ్ళు చెప్పిన ఆ మార్గంలో మనం నడవాలి అంటే మనము పుస్తకాలందరము తీసుకోవాలి మనకు తెలిసిన వాళ్ళు మనకు చుట్టుపక్కల మన ఫ్రెండ్స్ కానీ స్నేహితులు గాని రిలేటివ్స్ కానీ ఉండి ఉంటారు అందరికి అందరికి మీరు కూడా పుస్తకాలని పంచండి వితరణ చేయండి అది మన అందరి యొక్క బాధ్యత అనమాట ఇప్పుడు ఏం చేస్తున్నారండి శనకాది మునులు వాళ్ళకి ఏమవసరం అండి హాయిగా వాళ్ళు వైకుంఠంలో వెళ్ళి భగవంతుడిని చూస్తూ నామస్మరణ చేస్తా అన్న వాళ్ళని ఎవరు అడ్డు చెప్పరు కానీ వాళ్ళు ప్రతి లోకం తిరిగి అందరికీ జ్ఞానాన్ని పంచుతున్నారు మనం అంత వాళ్ళం కాకపోయినా మనకు చేతనైనంతలో మన చుట్టూ ఉన్న వాళ్ళందరికీ మనము జ్ఞానాన్ని ఇవ్వాలి అందుకని వాళ్ళందరికీ కూడా మనం పుస్తకాలు ఇవ్వండి మనకి చాలా సార్లు గీత యొక్క మహత్యం చెప్పినప్పుడు మనం చాలా సార్లు చర్చించాము ఎవరికైనా మీ బంధువులకి కానీ స్నేహితులకి కానీ ఆ ఎవరికైనా మనము ఒక్కొక్కసారి చూడండి మన చుట్టూ పక్కల ఉన్న కుటుంబ సభ్యులైనా కొన్ని విషయాల్లో బాగా సఫర్ అవుతుంటే బాధపడుతుంటే మనం చాలా సందర్భాలు చూస్తూ ఉండడం తప్ప ఏమి చెయ్యలేము మనకి వాళ్ళకి ఎంతో సాయం చెయ్యాలని ఉంటుంది కానీ చెయ్యలేము మనకు ఉన్న లిమిటేషన్ అంతే అనమాట మనం కొంతే చెయ్యగలము ఎవరికోసమైనా అసలు ఒక్కొక్కసారి ఏమి చెయ్యలేని పరిస్థితుల్లో ఉంటాం మనము మన వాళ్ల కోసం ఏమైనా చెయ్యగలము అది ఉత్తమమైనది అంటే కేవలం పుస్తకాలని వాళ్ళకు పంచడము వాళ్ళని భగవంతుని భక్తుల్ని చెయ్యాలి అంటే ముందు వాళ్ళ జ్ఞానం కావాలి భక్తులయ్యి జ్ఞానం తీసుకునే వాళ్ళు ఉంటారు జ్ఞానం పొందిన తర్వాత భక్తులయ్యే వాళ్ళు కూడా ఉంటారు ఎందుకంటే ఇప్పుడు లోకంలో భక్తులు తక్కువ అందువల్ల జ్ఞానం వస్తేనే భక్తులు అవుతారు అందుకని తప్పకుండా పుస్తకాలను వాళ్ళకి ఇవ్వాలి మీరందరూ కూడా తప్పకుండా ఇంకా కొన్ని రోజులే ఉన్నాయి ఆ గీతా జ్ఞానాన్ని భగవద్గీతను కానీ భాగవతాన్ని మీరు తీసుకోండి మాతాజీ లేని వాళ్ళు మీరు ఉన్న వాళ్ళు తప్పకుండా కొంత కొంతమందికి ఈ సంవత్సరము నేను ఒక నలుగురికి ఒక ఐదుగురికి లేకపోతే నా శక్తి మేరకు పది మందికి పుస్తకాలను ఇవ్వాలనుకుంటున్నాను వితరణ చేయాలనుకుంటున్నాను అని మీరు అందరు కూడా సంకల్పం తీసుకోండి దానికి అనుగుణంగా చేయండి మాతాజీ ఇది మీరు మా దగ్గరే తీసుకోవాలని లేదు మీకు ఎక్కడ వీలైతే అక్కడ తీసుకోండి ఒకవేళ మా మేమే కావాలి అంటే మాకు చెప్పినా గాని మీకు పోస్ట్ చేస్తాం మాతాజీ హరే మాతాజీ నేను ఇక్కడ విజయవాడ ఇస్కాన్ మందిర్ లో మూడు భగవద్గీతలు తీసుకున్నా మాతాజీ మాతాజీ చేయటానికి నేను మొన్న మీరు మీకు చెప్పాను అప్పుడు ఇలా తీసుకుంటాను మాతాజీ అని ప్రభుజీ గారికి చెప్పన్నారు చెప్పాను మాతాజీ థ్యాంక్ యూ మాతాజీ హరే కృష్ణ హరే కృష్ణ మాతాజీ నేను కూడా నాకు మైక్ ఇచ్చారని దాకా నుంచి మాట్లాడాను మాతాజీ కొంచెం క్షమించండి చూసా మాతాజీ ఈరోజు బుక్స్ వెళ్ళిపోయినాయి మాతాజీ నగర సంకేతం కూడా వెళ్తున్నాము సండే మీరే పంచారా ఆ ఫైవ్ బుక్స్ నేను ఇక్కడ తెలిసిన వాళ్ళకి ఇచ్చాను మాతాజీ నేను అమౌంట్ కట్టేసి బుక్స్ తీసుకురాను ఒక ట్వంటీ బుక్స్ తీసుకున్నాను ఓకే ఓకే ఒక టెన్ బుక్స్ సేల్ అయిపోయినాయి అంటే నేను అది వాళ్ళకి ఫ్రీగానే ఇచ్చేసాను ఇద్దాం బుక్స్ మటుకు డిస్ట్రిబ్యూషన్ అయిపోయింది కృష్ణ కృష్ణ కానీ ఒకటే కొంచెం బాధేసింది ఏంటంటే నిన్న మన సండే వచ్చినప్పుడు ఒక పార్ట్నర్ తగ్గారు అన్నమాట ఈ బుక్స్ తీసుకోమంటే అసలు మమ్మల్ని వచ్చిన అసలు బాగవుతూ ఆయన రాసింది మాకు చెప్పింది అక్కడే కదా మీరు మమ్మల్ని ఇక్కడ కొనమంటారా ఏంటి అని ఓకే ప్రారంభించింది అక్కడే కదా అక్కడ నుంచి అమెరికా నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ బామంటారు ఏంటి అన్నారు భాగవతం పుట్టింది ఇక్కడే కదా భాగవతం పుట్టింది ఇక్కడ ఆయన ప్రచారం వచ్చి చేశారు అక్కడ నుంచి మొదలు పెట్టారు అంటే కూడా తీసుకోలేదు కానీ మొత్తానికి కొంచెం ఇదిగానే మాట్లాడారు అర్థం అసలు నాకు అంటే భాగవతం ఒకసారి మళ్ళీ చెప్పాలంటే మాతాజీ అంటే ఆ ఆయన ఆయన ఏమన్నారంటే దౌపాదుల వారు అమెరికాకు వచ్చి అక్కడ మొత్తం ప్రచారం మొదలు పెట్టి అక్కడ ఫస్ట్ నే ఇస్కాన్ టెంపుల్ అలా కట్టారు మేము అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి ఎందుకు కొనాలి భగవద్గీత అయితే ఒక మాట చెప్పాలి మాతాజీ మీరు అక్కడే కూడు అక్కడే తీసుకోండి ప్రభుజీ అనాలి ఎక్కడ తీసుకుంటే ఏంటి మన బుక్ తీసుకోవడమే కదా కావాలి అవును కదా మాతాజీ ఇంకా మేము ఇంకేం మాట్లాడలేదు వచ్చేసాము మన సికింద్రాబాద్ పాటని సెంటర్ లో అయింది నగర సంకీర్తన లాస్ట్ సండే చాంద్ర దగ్గర జరిగింది ఓకే మాతాజీ చాలా సంతోషం మాతాజీ హరే కృష్ణ మాతాజీ హరే కృష్ణ అండి ఇంకా ఎవరికి ఏ ప్రశ్నలు లేకపోతే ఈ రోజు క్లాస్ ని ముగిద్దాము నైన్ థర్టీ అయింది

మళ్ళీ రేపు నైట్ ఎయిట్ ఓ క్లాక్ భాగవతం క్లాస్ ఉంది రెండు క్లాసుల్లో కలుసుకుందాం హరే కృష్ణ